సుమతికి ఎలా ఉందన్న పొన్న? నొప్పులు వస్తున్నాయి బాబు, త్వరిత అంత కదా, కాస్త కష్టంగా ఉంది. త్వరగా వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే, జాగ్రత్త. సరే. చేసుకునే నాన్నగారికి చెప్పేస్తాను సుమతి, నిన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తాను. వద్దండి వద్దు, సాని కొంపలో పుట్టిందాన్ని వెలయాలిగా రాలిపోవాలనే తప్ప ఇల్లాలిగా మిగిలిపోవాలని ఆ భగవంతుడు నా నుదుట రాయలేదు. ఎంతో సాంప్రదాయమైన మీ కుటుంబంలోకి నన్ను తీసుకెళ్లి మీ నాన్నగారి మనసును ఒప్పించకండి. గాలి చెప్పులు లాంటివండి మా బ్రతుకులు, గడప దాటి అడుగు బయట పెట్టేటప్పుడు తప్ప. చెప్పులు ఎవరైనా ఇంట్లోకి తీసుకెళ్తారా? అవునండి, మీ నాన్నగారు కుదిర్చిన పెళ్లి చేసుకోండి. చిలకా గోరింకిల్లా మీరిద్దరూ కలిసి కాపురం చేస్తుంటే చూసి ఆనందిస్తారు. మీకు భార్యను కాలేకపోయినా మీ బిడ్డకి తల్లిని అవుతున్నాను. ఆ ఆనందం నాకు చాలండి, చాలు. నా కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆ దేవుడు తప్ప నా ఈ దేవుడని ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పనండి, చెప్పను. నా చేతిలో చేయేసి చెప్పండి, ఈ చేతిని వదిలేసి మరో చేతిని అందుకుంటానని ప్రమాణం చెయ్యండి. బిడ్డ దాని ఊళ్ళోనా? రూపాయి కాగితం చూపిస్తే కుష్ఠరోగం మీదైనా పడిపోయే ఆ సానిది మీకు ఇష్టమైందా? రేపా బజారు దాని కడుపున పడ్డ దరిద్రుణ్ణి నా కొడుకుని కొంపక తెచ్చి ఆస్తి రాసివ్వాలని ప్రయత్నించారో నేను రాక్షసుగా మారిపోతాను, మీ అంతం చూస్తాను. జాగ్రత్త. మాట్లాడేది అవునండి, మీరెవరు? ఈ పక్కన ఉన్న కిటికీలో చూడు. బయట ఒక పెద్దగారు కనిపిస్తోందా? కనిపిస్తోంది. సుమతికి పుట్టబోయే బిడ్డను నువ్వు తీసుకెళ్లి ఆ కారులో ఉన్న వాళ్ళకి అందజేయ. బిడ్డనా? ఎందుకు? ఇది నీ భర్త గొంతు, మా మాట వినకపోతే నువ్వు ఇక ఆ గొంతును వినలేవు, మనిషిని చూడలేవు. ఇంట్లో ఉంటాడు ఇటు.
ఆ నర్సు మెరుపు కాంతిలో నన్ను బాగా చూసింది. ఈ రంజిత్ చేసే ఏ పనికి సాక్ష్యం ఉండకూడదు. అన్నపూర్ణమ్మ, అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా? నా బిడ్డ, నా పెట్టేదమ్మా, బిడ్డ పుట్టగానే పోయిందమ్మా. తల్లివి కావడానికి వీల్లేదని ఆ భగవంతుడు నన్ను చెప్పించాడండి. మన బిడ్డ, మన బిడ్డ. ఒరే రంగ, చచ్చిందనుకుంటాను, దీన్ని తీసుకెళ్లి ఆ శ్మశానంలో విసిరాయి. మీకు కీడు చేస్తామని నన్ను భయపెట్టి నా చేత కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవటం సంస్కారం కాదు. స్నేహితుడి భార్యను అనుభవించేవాడివి, సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? Thank you.
వాళ్ళ మార్పు కరకు పెంచి పడుసులో చిన్నలొంగ తీసుకొని నన్ను చావు దెబ్బ తీశాడు. సుమతి, నన్ను బ్రతికించు, డాక్టర్ను పిలిపించు. నేను చావకూడదు, బ్రతకాలి. వాడి మీద కసి తీర్చుకోవాలి సుమతి. నేను బ్రతకాలి, వాడి మీద కసి తీర్చుకోవాలి. నన్ను బ్రతికించు సుమతి, డాక్టర్ని పిలిపించు. డాక్టర్ని పిలిపించు సుమతి, డాక్టర్ని. నేను సగం కాలేకపోయినా మిమ్మల్ని చూస్తూ సగం ఆనందం పొందేదాన్నంటే నుంచి దూరం చేసిన ఆ రంజిత్ మీద కసి తీర్చుకుంటాను. మీ కోరిక తీర్చడం కోసం, వాడి శవాన్ని కళ్ళ చూడడం కోసం నేను బ్రతుకుతానండి, బ్రతుకుతాను. పగే ఊపిరిగా ప్రతీకారమే ప్రాణంగా బ్రతికి వాడి మీద కక్ష సాధిస్తాను, కక్ష సాధిస్తాను. అమ్మ ఊళ్ళో ఉన్న ఎత్తదనాన్ని ఈ సితి బూడిదలో అనుభవిస్తున్నావా? తల్లి గుండె మీద పడుకోవలసిన దాని నేల తల్లి గుండెల మీద నిద్రపోతున్నావా? బాబా, నువ్వు ఏడకూడదు నాన్న. ఈ లోకాన్ని చూసి నవ్వాలి, తగిన గుణపాఠం నేర్పాలి. పాలు తాగుతున్న నువ్వు, అతి త్వరలో నిన్ను నన్ను అనాథలు చేసిన రాక్షసుల రక్తం తాగాలి. తాగరా, తాగు. తెల్లారిపోయింది లే తాత. తాత, 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 నేనే గెలిచాను. గొల్లిరా? నేనెవరా? రంగా, మర్యాదగా చెప్తున్నాను, గొల్లిచ్చే ఇవ్వరు పోరా. Thank you.
చూసేవరే తాడా ఉప్పేసిన బజ్జీలో నోరు ఊరిస్తుంది. పడుకోవే, ఫ్రీగా సినిమా చూస్తున్నా. పడుకోవాలి సుందర కదే, నీకు సిగ్గడి నీ దూకమ్మా దూకు. ఒంటరి దానిపై లోకానికి భయపడిపోయి చచ్చిపోవాలనుకున్నావు కదమ్మా. చూడమ్మా, ఈ లోకం నీ నీడలాంటిదమ్మా. దాన్ని చూసి నువ్వు భయపడి పారిపోయావనకు, నువ్వు పారిపోయినంత దూరం అది నీ వెంటబడి తరుగుతుంది. నువ్వే గనక దాని వెంటబడి తరివావు, నువ్వు తరిమినంత దూరం అది పారిపోతుంది. ఒక శంప మీద కొడితే రెండో శంప చూపించమన్నది సర్ది మాట. ఈ రోజుల్లో అట్టా చూపిస్తే రెండో శంప కూడా బూరెలా వాసిపోద్ది. అంచేత ఒక శంప మీద కొట్టినోడి రెండు శంపలు వాయించమన్నది సర్ది మూట. ఈ జీశంక మాట ఎట్టాగుందమ్మా. చూడమ్మా ఈ రాయట్టుకో. ఈ రోజు నుంచి నిన్ను మాటన్నోడి మాడు మీద కొట్టు, రేపటి నుంచి ఆడు నోరు ధరిస్తే ఒట్టు. దుఃఖం బాధ కష్టం కన్నీళ్లతో గట్టిపడు. ఎదురు తిరిగి లోకాన్ని బెదిరించు. అదృష్టం నీ కాళ్ళు పట్టుకుని నిన్ను అందలమెక్కిస్తుంది. నీ అంట నేనుంటానమ్మా. ఎల్లు ధైర్యంగా ఎల్లు. రోజుకి పెట్ట నునుపు తేలిపోతుందిరా. అవునరా, నిగనిగలు ఆడుతుందిరా. మేడం గారు ఎక్కడున్నారు? రఘుపతి మీకోసం ఎదురు చూస్తున్నారు. మేనేజర్ వెళ్ళిన పని ఏమైంది? సెంట్రల్ జైల్లో ఉన్నాడు మేడం. గాలి కంటే వేగంగా, చావు కంటే కర్కశంగా ప్రవర్తించగల మంచి మనిషి అని విన్నాను. అటువంటి మనిషి జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఒంటరిగా ఉన్న ఆడపిల్లను ఒకడు మానభంగం చేయడానికి ప్రయత్నించాడట. అది చూసి ప్రతాప్ ఆడదంటే అమ్మరా, ఆడుకునే బొమ్మ కాదు. చెయ్యి నరికేశాడా? అవును మేడం. అంటే ఆడదాని కన్నీరు తుడిచే సుగుణం, అనాథల బాధలు తీర్చే మంచితనం గల మనిషి అన్నమాట. అటువంటి వ్యక్తితోనే నాకు అవసరం ఉంది. ఆ ప్రతాప్ జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతున్నాడు? వాడు ఈ పూటే రిలీజ్ అవుతున్నాడు. ఈ పాటికి రిలీజ్ అయ్యే ఉంటాడు. వాడికి ఎదురు సాక్ష్యం చెప్పి లేనిపోయిన గొడవ తెచ్చిపెట్టుకున్నాను. వాడు సరాసరి నా ఇంటికే వచ్చి నన్ను పచ్చడి చేసుకుని సద్దనంలో నందుకు తినేస్తాడు. ఏమయ్యా అప్పుడు ఏం చేయాలో నీకు గుర్తుందా? గుర్తుంది బాబు, వాడు వచ్చేలాగా రోజు పత్రం సిద్ధం చేసి ఉంచాలి. ఎందుకయ్యా నన్ను పత్రం చేసుకోవడానికా? ఏమిటయ్యా కర్మ? ఇదిగో నా ఒంటికి వాడి వేలు కూడా తగలడానికి వీల్లేదయ్యా, అందుకే నేను ఇక్కడ డబ్బు ఇచ్చింది. అవును, 50 రూపాయలు తక్కువ ఇచ్చారండి బాబు.
యాభయే కదటయ్యా, సర్దుకోవయ్యా. అలాగే బాబు, వాడు మిమ్మల్ని పచ్చడి చేసుకోవడానికి రాగానే ఒక చెయ్యి అడిగిచ్చి మిగతా బాడీని మీరు జాగ్రత్తగా చూసుకుంటాం. ఏంటి ఒక చెయ్యి వాడికి ఇస్తారా? దిక్కుమాలిని ఒక చెయ్యి బాబు, సర్దుకోండి. ఓహో, నేను డబ్బు 50 రూపాయలు నేను సర్దుకోమన్నానని మొత్తం నన్ను చెయ్యి సర్దుకోమంటావా? సరేలేవయ్యా మనిషి. అయ్యో, ఇదిగో ఇదిగోనయ్యో, చెయ్యే కాదు గోరు కూడా తినడానికి వీల్లేదు. మీరేం భయపడకండి బాబు, ఈ జయశంకర్ పేరు తలుచుకుంటూ ఫంకా వేసుకుని హాయిగా పడుకోండి. నాయన, జయశంక జయశంక అని పేరెట్టుకున్నావు, మీ పూర్వీకులు ఎవరైనా యుద్ధంలో శంఖాలు బాకాలు ఊదేవారా? జయశంక అంటే జేమ్స్ శంకర్ ఖాన్. నేను భారతీయుని బాబు, అన్ని మతాలు అన్ని కులాలు నావే. అంచేత అన్ని మతాలని ఓల్మెత్తంగా ఓ పేర్లో పెట్టుకుని ఇరికించేసుకున్నా. మతాలన్నింటినీ ఒక పేర్లో ఇరికించుకుంటే ఇరికించుకున్నావు కానీ నాయన, నన్ను మాత్రం తీసుకెళ్లి ఆ ప్రసాద్ పరి చేతిలో ఇరికించుకున్నాయన. మీరేం భయపడకండి, ఈ రోజు ఇంట్లో ఒక శవం శ్మశానికి వెళ్ళడం ఖాయం. శవ ఎవరిది? అది ఇప్పుడిప్పుడే చెప్పలేను, మీదైనా కావచ్చు ఆడదైన కావచ్చు. ఊరికేనాను బాబు, ఇక చూసుకోండి ఈ జయశంకర్ దెబ్బ. ఆ ప్రతాప్ గారు రాగానే కైమా కింద కొట్టేసి కిలోల కింద మెత్త. నాకు కిలో ఉంది బాబు. అలాగే ఓ నీలేరా గ్యాబ్రేలు, ఇట్టాగైనా మన పిల్లలు బాబురావు పేరు చెప్పి 4 రోజులు కడుపు నిండా తింటారు. అమ్మ అయ్యాని బతిమాలితే అన్నం పెడతారన్నది సద్ది మాట. నీ అమ్మ నీ అవ్వ అంటేనే గాని 4 మెతుకులు వెదల్చరన్నది సద్ది మూట. ఈ జయశంక మాట ఎట్టాగుందిరా బ్రదర్? మా గొప్పగుందన్నా. అవునన్నా. మన బాబాయ్ వస్తున్నా, పట్టుకుంటే పోలీసు దెబ్బలు కొట్టాం. ఓ ఎన్సూర్ గారా, గుడ్ మార్నింగ్. దిక్కుమాలింది, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే, మన ఈ ప్రతాప్ రండి వెధవ, ఆ వెధవ నాడు నాకు ఎదురు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపించావు గుర్తుందా? గుర్తుందా? కానీ నాకు గొంతు బాగాలేదు ప్రతాప్ నిజంగా. నువ్వు ఆపేసుకుని అలా సాక్ష్యం చెప్పినందుకు నీకు ఘన సన్మానం చేయబోతున్నాను మిస్టర్ బాబురావు. నలుగురిలో ఏంట్రా పాపం, నిన్నరగా బాగానే ఉన్నాడు. అయినా చేశారంటావా? నల్లడము నిలవేసింటాడు, పోలీసులు సిలివేసి ఉంటారు. ఇచ్చానా పట్టిందేమోరా? రే రే దిక్కుమాలి, ఏమంటారా నన్ను గురించి ఎలా అనుకుంటున్నారు? అలా పొలం కాడ తీసుకుపోతున్నాడు, ఏలాడుతున్నారాడు బాబు. ఏలాడటం ఏమంటారా? నేను కావాలనే వేలాడుతున్నాను. రే, ఏ ప్రతాప్ గారు వచ్చి నన్ను తన్ని ఇలా ఏలాడించాడని అపార్థాలు చేసుకోకండి. ప్రతి శనివారం 1 గంట ఇలా ఏలాడితే దిచ్చి దిగిపోతుందని మా బాబా గారు చెప్పారు. అంచేది మా పాలని పిలిపించి ఇలాగ ఏలాడితే కట్టించుకుని ఏలాడుతున్నాను. ఎంత బాగుందిరా, చాలా బాగుందిరా. రే, మీరు కూడా ఇలా ఏలాడతారా? రండి. తప్పండి తప్పండి. అదేంటి బాబు దిష్టి బొమ్మలు ఏలాడుతున్నారు? సరదాగరా, వేలాడితే బాగుంటుందని వేలాడుతున్నాను. రాస్కర్, నా దగ్గర డబ్బు తీసుకుని సమయానికి జారుకుంటావా? ఆ ప్రతాప్ గారు వచ్చి నన్ను పటాన్ని మేత్తు తగిలించండి తగిలించి వెళ్ళిపోయాడే. వచ్చాడు వాడు రిక్కి నాయాలు. రాయ్, నేను టీ తాగడానికి వెళ్ళానని తెలిసి వచ్చాడన్నమాట బాబు. ఈసారనే ఆ నా యాలి కాళ్ళు ములక్కల్లా ఇరిచేసి పులుసు కాసేస్త పులుసు. హలో మిస్టర్ పులుసు, ఇక్కడే ఉన్నాను బ్రదర్. అమ్మ నాయాల, ఇక్కడున్నామన్నమాట. నన్ను పులుసు కాస్తావు, నువ్వు పులుసు కారిపోతావో చూద్దాం. దూరంగా అయిందో రా, కుప్పుడెత్తలు వేస్తావు, దమ్ముంటే దగ్గరారా. రా దద్దమ్మా. నేను పోయానా ఉన్నానా? కొన్నాళ్ళలో పోవటానికి ఇంకా మిగిలే ఉన్నావురా. నేను తలుచుకుంటే ఆ కత్తిని గుండెల్లో గుచ్చుకునేలా చేయగలను. కాకరిపితే బెదిరి అదిరిపడేవాడివి నువ్వు, కాకలు తిరిగిన రౌడీవే. తిరిగినాయాల మా అన్నమే చేయి చేసుకున్నవాడు ఎవడు రావడా? ఎవరు
అమ్మాయి బుజ్జి అంటే సరే నీ తొట్టాలి లేపేస్తాను చూడ. అమ్మ నా దగ్గరే తప్పించుకుంటావో, ఈ దెబ్బతో నీ మొహం ఉబ్బిపోతా చూడు. వదలు వదలు, ఇంటి పనులు చేసుకోవాల్సిన నీ చేతిలో కొంటి పనులు చేయకూడదు. హరిచలకడి పాఠాలు చెప్పచ్చు చూడయ్యా పంతులు గారు, మనల్ని కొడతావయ్యా? ఎందుక, త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్న పెద్ద మనిషిని చూడు, అతను ఈ పేదవాళ్ళందరినీ బుర్రడి చేసి బుట్టలో వేసుకుంటున్నాడు. అతనికి పాఠాలు చెప్పాలని నేను వస్తే మీ అన్నయ్య అడ్డుపడ్డాడు, అందుకే అతనికి కూడా అహాలు దిద్దించాను. ఆడి సంగతి మనకు తెలుసులేవయ్యా, మురిగ్గుంట్లో పాలా కాసుపడి ఉంటే నాలుగు పేరు తినే రకం. అలాంటి దెబ్బ కొట్టి నాలుగు డబ్బులు సంపాదించి ఇదిగో ఈ అనాథ పిల్లలకి కాస్త ముద్ద పడేద్దాం అనే మంచి ఉద్దేశంతో మా అమ్మ పని చేశాడు. అది తెలియకుండా నువ్వు మా అన్నను కొడతావు? ఎంత మంచి మనిషి అయితే ఐఎమ్ సారీ. పర్వాలేదు లేబు, ఇందులో మీ తప్పే ఉంది. సరే వస్తానమ్మా. వదన పిల్లలు, మీరంతా వెళ్ళిపోతే దిక్కుమాలి నా గట్ట ఏమిట్రా? మీరు దిక్కుమాలి కదా అప్పిస్తున్న గుట్టు పడండి. దిష్టి బొమ్మల తీసుకోవాలి, కొంచెం ఖర్చు విప్పరా. ఎక్కడతారు? అసలు పడి కొంతలు పడి ఆడపిల్లాడి.
జయశంకర్ జయశంకర్ రే జయశంకర్ రే జయశంకర్ బొంబాయి నుంచి బలబీర్ సింగ్ ని పిలిపిస్తాను ఉండరా పిలిపిస్తాను ఏయ్ ఏమిన్నానా ఇలా నిలబడ్డా అమ్మా నువ్వా ఊరికి దిశ తాకుండా ఊరికే నిలబడ్డానమ్మా అదంతా ఉండదమ్మా ఓ పెద్ద రోడి బాబు గారు పిచ్చిగా వహించేసి ఇలా కడిశాడు నువ్వు నోరుమీరా సత్యహరిశ్చంద్రుడు అన్న కొడుక నిన్న అమ్మవారు వేసుకుపోను నేను ఇంత అవమానిస్తాడా ఎవడన్నానా వాడు చెప్పు ఏమ్మా వాడు తలదీసి బాధ పెడతావా కాదు అతనికి దండ వేసి దండం పెడతాను అదేమిటమ్మా కన్న కూతురు పోయండి కన్న కూతుర్ని కనుకనే ఇన్నాళ్ళు నీకు మర్యాద చేయలేకపోయాను ఈవేళ నీకు ఇంత సన్మానం చేసిన హీరో ఎవరో గాని అతనికి నా జోహార్ కర్మ కర్మ అయ్యో తల కొట్టుకుందామంటే చేతులు కూడా కట్టేశారే పోనీ నా చేయవనా వద్దులే వద్దా ఇదిగో క్యారీ తింటే తిను తినకపోతే పో ఎలా తిన్నామ్మా చేతులు కత్తులు ఇప్పు అమ్మమ్మా తప్పమ్మా కాసేపులా నిలబడితే చేసిన పాపాలు కొన్నైనా కడుక్కుపోతాయి కట్లు విప్పి కన్న కూతురుగా నేను ఇక ద్రోహం చేయలేను ఐఎమ్ సో సారీ అమ్మా ఇదిగో మీ అమ్మకి విషయం చెప్పకే దిక్కుమారింది నా పరువు పొట్లం కట్టేస్తుంది చెప్పకుండా ఉండాలంటే కాస్త ఫీజు అవుతుంది నాన్న ఒక 100 రూపాయలు ఇచ్చేయి ఎంత 100 లేదమ్మా దిక్కుమారింది ఈవేళ డబ్బిచ్చి మరీ కొట్టించుకుని ఇలా కట్టించుకున్నాను జేబులు చిల్లర ఉంది తీసుకో అమ్మా మర్చిపోకము అలాగే అమ్మా నాన్న దేవు సమానం అన్నారు అమ్మ అడిగితే గాని విషయం చెప్పను నాన్న గుడ్ బాయ్ అమ్మా అమ్మా చెవుకోసిన మేకలకి ఎంతసార్లు అరుస్తాం అరే అడుగుతుంటే ఏమిటా వెకిల్ లోపల మీ నాన్నగారు క్యారీర్ ఇచ్చావా లేదా ఇచ్చాను గాని ఎక్కడిచ్చాను ఎలాగిచ్చాను అడగమ్మా నువ్వు ఎలా ఇస్తా నాకు ఈ 20 రూపాయలు చూడు ఇది ఎక్కడైనా అడుగు సర్లే ఎక్కడ చెప్పు మీ ఆన అదే మా నాన్నగారు గారు ఇచ్చారు మీ నాన్నగారు ఇచ్చారా అవును నేను వెళ్ళేసరికి ఎవరో కానీ నాన్నగారు చెట్టు కట్టేసి వేలాది తీసి ఉంచారు అయ్యో ఎంత పని జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది ఎంతమంది చూద్దాం చూస్తున్నారో తెలుసా ఒక చిన్న ఎగ్జిబిషన్ లా ఉంది ఈ విషయంతో నీ దగ్గర చెప్పకుండా ఉండాలని నాన్నే డబ్బిచ్చాడు అమ్మమ్మా తొందరగా రెడీ అవమ్మా ఇప్పుడే కళ్ళారా మీ శ్రీవారి సిరువు చూద్దూ గాని అంటే చూస్తూ చూస్తూ మీ నాన్న అలాగే వదిలేసి వచ్చావన్నమాట మరేం పర్వాలేదు నలుగురు నవ్వటంతో కాస్త బుద్ధి తెచ్చుకుని మెలుగుతాడు కళ్ళ తండ్రిని పట్టుకుని ఏమిటి ఆ మాటలు కళ్ళు పోతాయి జాగ్రత్త ఆహా రోజు పలుసారు నా కళ్ళు పోతూనే ఉన్నాయి గాని కన్న తండ్రి అని నేను కట్టుకున్న భర్త అని నువ్వు ఆలోచించడమే తప్ప మన ఇద్దరు గురించి ఒక్కసారి ఆలోచించడమని మొగుడు రమరమ్మా వేసుకో ఇంకా గట్టిగా వేసుకో ఓ బిడ్డ పుట్టాక కూడా కట్నం డబ్బు 50,000 ఇవ్వలేదని నేను గెంటేసిన వాడిని కట్టుకున్నందుకు ఇంకా గట్టిగా వేసుకో ఇలాగైనా 50,000 సంపాదించి నిన్ను నాన్న దగ్గర చేర్చకపోతే నేను సత్యవతమ్మ కూతురు రాదను కాను ప్రతాప్ అంటే నువ్వేనా నిన్నే నన్ను పిలిపించింది మీరేనా అవును ఎందుకు మేనేజర్ ఇది నువ్వు చేయబోయే పనికి అడ్వాన్స్ మాత్రమే పని పూర్తయ్యాక ఇంతకు 10 రెట్లు ముడుతుంది కిరాయి చూస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అంటే పని చాలా ప్రమాదకరమైంది అన్నమాట ఓకే ఏమి నేను చేయాలి మేనేజర్ ఆ ఫోటోలోని వాడి పేరు రంజిత్ ఇంతవరకు వాడి కోసం 7 పంపించాను అందులో 6 ఆహుతైపోయారు 7వ వాడు మాత్రం కొస ప్రాణాలతో తిరిగి వచ్చి ఆ ఫోటో కొన్ని వివరాలు తెలియజేసి కన్ను మూశాడు నువ్వు ఏ పనైనా అవలీలగా సాధించగలవని విని నీకు కబురు పెట్టాను ఆ దుర్మార్గుణ్ణి పట్టి తీసుకొచ్చి నా కళ్ళ ముందుంచాలి ప్రాణాలతో ఇతని మీద మీరు ఎంతగా పగబోనటానికి కారణం అది నీకు అనవసరం అయితే ఈ పని చేయాల్సిన అవసరం నాకు లేదు కావాలంటే డబ్బు ఎక్కువ తీసుకో నేను డబ్బు కోసం పనిచేసే మనిషి అవును కానీ డబ్బిస్తే ఏ పనైనా చేయడానికి సిద్ధపడే మనిషిని మాత్రం కాను నీతిని నిజాయితీని డబ్బు కోసం తాకట్టు పెట్టే మనుషులు కొందరు ఉంటారు వాళ్ళని వెతుక్కోండి గుడ్ బాయ్ ప్రతాప్ చూడు నా కళ్ళల్లోకి చూడు ప్రతాప్ నోరు అబద్ధం చెప్పినా నిజం కళ్ళల్లో తెలుస్తుందంటారు చూడు
నాలో అన్యాయం ఏ కోశాన్నైనా కనిపిస్తోందా? నా మాటల్లో అక్రమం లేశమైనా వినిపిస్తోందా? ప్రతాప్, ఆ నీచుడి కారణాన నా సుఖాన్ని సంతోషాన్ని పోగొట్టుకుని జీవత్సవల్లా బ్రతుకుతున్నాను. ఈ పాతికేళ్లుగా నా కంటికి ఆ రాక్షసుడి రూపమే తప్ప మరేమీ కనిపించడం లేదు. వాడు సజీవంగా నా చేతికి చిక్కాలి, వాడి రక్తం నేను కళ్ళ చూడాలి. అదే అదే నా కక్ష. కన్నీటి కరిగిపోయే అలవాటు నాకు లేదు, కానీ నీ కన్నీటి వెనుక బయటకు చెప్పుకోలేని భయంకరమైన గాథ దాగుందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నా. నిజమే, అయినా డబ్బు తీసుకోకుండా పనిచేసి పెట్టే బలహీనత కూడా నాకు లేదు. మేడం, సరిగ్గా ఈ రోజు నుంచి 30వ రోజున రంజిత్ని మీ ముందుంచుతా, మీరు కోరినట్టు ప్రాణాలతో. ఓకే, బాయ్. అమ్మా, అమ్మా వచ్చేసావు నాన్న? ఇవాళ పొద్దునే విడుదల చేశారమ్మా. ఉద్యోగం వెతుక్కోవడంలో కాస్త ఆలస్యమైంది. ఉద్యోగం దొరికిందా బాబు? దొరకటం. ఇంతవరకు ఈ ప్రతాప్ కోరుకున్నదేది చేతికి అందకుండా పోలేదమ్మా. పోన్లేనాన్న, ఇన్నాళ్ళకు ఆ దేవుడు కరుణించాడనమాట. నిన్ను నేను ఏ లక్ష్యంతో పెంచాను దానికి భిన్నంగా నువ్వు ఇలా చేతికి మాటికి జైలు పాలవడం చూసి ప్రతిక్షణం కుమిలిపోయేదాన్నిరా. లక్ష్యం లక్ష్యం లక్షసార్లు చెప్పావో తప్ప అదేమిటి ఇంతవరకు చెప్పేమిటమ్మా? దాన్ని సాధించే ధైర్యం సామర్థ్యం నీ కొడుకు లేవనే భయమా నీకు? ఎందుకు మా నా దగ్గర తెస్తావు? తెలుసుకోవాలి, వాడిని వెతికి పట్టుకునే మరొకరికి అప్ప చెప్పాలి. అదే నా కొత్త ఉద్యోగం. సాధ్యమవుతున్నా? నీ కొడుకునంత చేతగాన వాడిగా పెంచావా? కానీ వాడు పచ్చి రక్తం తాగే రాక్షసుడురా. అది నీకెలా తెలుసమ్మా? చెప్పమ్మా, అది నీకెలా తెలుసు? నా ధ్యేయానికి రాక్షసుడికి చాలా సంబంధం ఉంది కదా. ఇంతకంటే నేను నీకేం చెప్పలేనా. వీడెక్కడ ఉంటాడో ఎలా తెలుసుకుంటాను? భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసినా సరే వాడిని తెలుసుకుంటాను. ఇవాటి నుంచి 30 రోజుల్లో వాడిని పట్టుకుని అప్పచెప్తానని వాళ్ళకి మాటిచ్చా. 30వ రోజు వాడిని వాళ్ళకి అప్పచెప్పేలోపు 29వ రోజు ఒక్కసారి ఆ కిరాతకుండా నా దగ్గరికి తెచ్చుకురా. అమ్మా, కారణం అడగకుండా ఏ పని చేయొద్దని నువ్వే చెప్తా. అయినా నేను ఇప్పుడు నిన్ను కారణం అడగబోటం లేదు. నీ కన్నీటికి కారణమైన ఆ దుర్మార్గుడే నా ప్రశ్న సమాధానం చెప్తా, చెప్పేటట్టు చేస్తా. ఆ రోజు వాడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా వాడి కళ్ళ వెంట కన్నీరు కాదమ్మా, చక్కటి రక్తం ప్రవహించింది. రక్తమే నాకు చక్కటి డ్రింకురా రాస్కెల్. చంపడం నాకు హాబీ, హింసించడం నాకు సరదా. దొంగ నోట్ల నచ్చు వేయడమే కాదురా, దొంగ బంగారాన్ని కూడా తయారు చేస్తావురా. మధ్యలో మీకెందురా దురద రాస్కెల్. నన్ను పట్టుకోవడానికి వచ్చిన 9వ CID ఆఫీసరవి, అందుకే వీడి అన్నలు 8 మందిని కలుసుకోవడానికి వెళ్ళా. లా నెంబర్ 66 అమలు ధరపడిందని నా మాటకు అమర్తో చెప్పు. అమర్ 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 ఎవరి అమర్? హూ ఇస్ దిస్ టైటాసర్? మన ఆఫీసర్స్ నిర్దాక్షిణ్యంగా ఎందుకు ఇలా పొట్టను పెట్టుకుంటున్నాడు? మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పంపిస్తున్నా మన వాళ్లను వాడు ఎలా గుర్తుపెట్టగలుగుతున్నాడు? ఇన్ని దేశాల కరెన్సీని అమరు ఎలా ప్రింట్ చేయగలుగుతున్నాడు? ఈ దొంగ నోట్ల విషయంలో ఫారిన్ ఎంబసీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయని హోమ్ మినిస్ట్రీ నన్ను బంబార్డ్ చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇలా బోర్డులు కట్టుకుంటే సరిపోదయ్యా. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఈ స్వీట్స్ మీద ఎన్ని ఈగలు పడుతున్నాయో చూసావా? వీటిని తింటే మనుషులకు రోగాలు వస్తాయి. వీటన్నిటి మీద పళ్ళాలు వెయ్యాలి. పరిశుభ్రత అనేది పరాయి వాళ్ళు చెప్తే వచ్చేది కాదయ్యా, మనిషి తనకు తానుగా నేర్చుకోవాలి. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్నారు తెలుసా?
మీరు తెలుగులో మాట్లాడితేనే తెలియలేదే, ఇలా ఇంగ్లీషులో మాట్లాడి తెలుసా అంటే ఎట్లా తెలుస్తుందండి? అసలు ఎవరయ్యా ఈ ప్రొపరేటర్ బుజ్జమ్మ అంటే? ఎవరు బుజ్జమ్మ అంటే తెలియదండి, బదారు బుజ్జమ్మ. మీరు ఈ విషయాలు కేసర బాసర భాషలో ఇంగ్లీష్ లో అవసరం మాట్లాడండి. మాట్లాడతాను మాట్లాడతాను. ఈ బదారు బుజ్జమ్మ సంగతి తేల్చేస్తాను. నోట్ డౌన్. ఏమయ్యా నువ్వేనా ఈ హోటల్ వాళ్ళవే? హోటల్ వాళ్ళు నేనైతే గల్లా పెట్టిగాడు కూర్చుంటాను కదని పిండిని కుప్పుతాను సార్. మరి ఎవరయ్యా మీ వాళ్ళు? బుజ్జమ్మ, బజార్ బుజ్జి అంటారు. ఈ బజార్లో ఉన్న కోట్లన్నీ బుజ్జమ్మయ్యానా? ప్రతివాడు బుజ్జి 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 అంటూ బుజ్జిభజం చేస్తున్నాడు. రూల్ ప్రకారం కేసు పెట్టి మీ బుజ్జమ్మని జైల్లో ఇచ్చేస్తాను. ఈ వాళ్ళతో మీ బుజ్జమ్మ అంటూ ఎవడో రాయబెట్టుకోడి. ఎవడో ఇంకో రాయి పడతా జాగ్రత్త. గవర్నమెంట్ ఆఫీసర్ల రాళ్లతోనూ రొప్పలతోనూ కొట్టడం నేరం నీకు తెలీదా? అయితే వేదోళ్ళ కడుపు కొట్టడం కూడా నేరం నీకు తెలీదా సార్? నువ్వు బేదానివా? ఒక ఈ బజార్లోనే నీకు నాలుగైదు కొట్లున్నాయి. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావులే. ఇందులో వచ్చే సంపాదనతో చాలా మంది బేదోళ్ళు పోషిస్తున్నారు సారు. ఇదిగో ఈ బజార్ బుజ్జి అంటే పేట మొత్తానికి వణుకు. నాతో ఏదైనా గొడవ పెట్టుకున్నావా? ఈ జనం అందరూ చేరి మీ కీలర కొట్టి పడగొట్టుకుంటారు. పళ్ళు అయితే చూడు బుజ్జమ్మ, నెంబర్ వన్ కీళ్లతో పళ్ళు కొట్టుకునే నీ జనం చాలా అప్రశుభ్రంగా ఉంటున్నారు. పిండి రుబ్బే చోటే చేతులు కడగటం, చెత్త పోయటం, చేయకూడని పనులు చేయటం, ఇంకా ఏవేవో చేస్తున్నారు. వాటన్నిటికీ విడివిడిగా ఏర్పాటు చేయి, లేదా రేపీ పాటికి నిన్ను కోర్టుకు రప్పించి బోల్లో నిలబెట్టిస్తాను. నెంబర్ టూ, నీ స్వీట్ స్టాల్ లో ఎక్కువగా ఏకల కాపురం ఉంటున్నాయి. ఆ పదార్థాలన్నిటి మీద విడివిడిగా మూతలు వేయించకపోయావో రేపీ పాటికి నువ్వు నోటీస్ అందుకుంటావు. అండర్స్టాండ్? ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నమస్కారం సార్. చూడండి మీ మేడం ఎక్కడ? మేడం మిమ్మల్ని చూడడానికి ఐటీఓ గారు వచ్చారు. రమ్మనండి. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి అప్పుడే టిఫిన్ ఏర్పాటు చేశారు? అందుకోసమేగా మీరు వచ్చారు? రియలీ, మురిగే కుక్కల ముందు బిస్కెట్లు విసరటం మీకు బాగా అలవాటు అనుకుంటా. బిస్కెట్ తిని మురిగే కుక్కని కాల్చి పారేయడం కూడా నాకు అలవాటి. అయితే మీకు కుక్కల గురించి బాగా తెలుసు అనుకుంటాను. నైస్, రియలీ నైస్. ప్రస్తుతం ఈ ఊరకొక్క ఎక్కడుందో చెప్పగలరా? బయటికి వెధవరాలుగా నటిస్తూ ఇంట్లో వెధవ పనులు చేస్తున్న నిన్ను శాశ్వతంగా ముండమోయించడానికి వచ్చిన మనిషి. ఈ ఫోటోలోని వ్యక్తి రేపు సాయంత్రం 4 గంటల్లోపు నన్ను వచ్చి కలిశాడా సరే సరే, లేదా మనుషుల్ని కూడా కుక్కల్ని కాల్చినట్టు కాల్చేయగలను. జాగ్రత్త. రేపు 4 గంటలకు సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడగలనన్న నమ్మకం ఉందా నీకు? నా శక్తి సామర్థ్యాన్ని రుచి చూపించుకుంటావా? భయపడే జస్ట్ జస్ట్ శాంపుల్ చూపించారండి. రేపు సాయంత్రంలోగా వాడు నన్ను కలుసుకోపోతే వస్తులు గుడ్డల్లో కానీ కూర్చున్నా నీ గుండెల్లో. ఇదేమిటో తెలుసా? టైం బాంబ్. 15 నిమిషాల్లో పెళ్లిపోయేట్టు ఏర్పాటు చేశాను. నీ మేనేజర్తో టెలిఫోన్ లో మాట్లాడి నన్ను గేట్ అవతల సురక్షితంగా చేర్చుకోను. నేను గేటు దాటిన తర్వాత నువ్వు ఇక్కడ ప్రమాదంలో ఉన్నట్టు చెప్తాను, అప్పుడు అతను వచ్చి నేను రక్షిస్తాను. ఓకే, ఈ కార్యక్రమం అంతా 15 నిమిషాల్లో జరిగిపోవాలి. కమాన్ కమాన్. స్పీక్ టు ద మేనేజర్. మేనేజర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్తో పని అయిపోయింది, వెంటనే వాళ్ళని గేటు బయట దింపిరా. అలాగే మేడం, షూర్. మరో 2 నిమిషాలు
నిమిషాల్లో మీ మేడ మేడం మర్చిపోతారు, వెళ్ళి కాపాడుకు. మేనేజర్, ఆ బాంబు తీసి అవతలకు విసి నా చేతిలో పెడితే కనీసం ఈ కట్లేనా విప్పవయ్యా, పారిపోతా. అలాగే మేడం, అలాగే మేడం. ఇది నకిలీ బాంబు మేడం. ఏ మేనేజర్, ముందు కట్లేపోవయ్యా. అలాగే మేడం. ఎవరు? నేనండి, నేనండి, నేనండి. ఏం కావాలి? ఏం కావాలండి? ఇదండి, ఇదండి. రాధ చెప్పిందా? రాధ? అవునండి, రాధ చెప్పిందండి. ఇల్లు దొరక నేను పడుతున్న బాధ చూసి రాధ చెప్పిందండి. అదికి ఇచ్చేది పై పోర్షన్, అమ్మాయి పైన ఉంది, వెళ్ళు. ఎవరు, ఎవరండి? నేనే, నేనంటే నేనే. ఏదో ఇల్లు అద్దెకిస్తారని చెప్పి వచ్చాను. అమ్మ చెప్పిందా? అమ్మ, అమ్మ అమ్మలగా అమ్మ, మీ అమ్మ, మీ అమ్మ చెప్పింది. రాధ, రాధ గారు అనండి. సారీ, ఫర్గట్ దట్ కేట్. ఇట్స్ ఆల్ రైట్. ఐ యామ్ సారీ, ఫర్గట్ దట్ కేట్. ఐ యామ్ వెరీ సారీ. సీజన్ మారిందో ఏమిటో కదండి, ఒకటే ఒక్క వస్తుందండి. ఇంట్లో దిగాక ఏసీ చేసుకుందరు కానీ. తప్పకుండా ఏసీ చేయాలండి, లేకపోతే నా భోజనం కూడా సహించదు. ఇదిగో ఇల్లు చుట్టానికి వచ్చారా, ఆ కిటికీ కేసు చుట్టానికి వచ్చారా? కిటికీదే ఉందండి, మామూలు కిటికీ. మా ఆచార ప్రకారం ఈశాన్యంలో పల్లం ఉండాలి, ఉందో లేదో చూస్తున్నా. అన్ని ఉన్నాయండి. ఇదిగో మిస్టర్, ఇది హాలు. హాలు? సరే అండి, హాలు చాలా విశాలంగా ఉంది. అవును, ఇదేనా మెయిన్ రోడ్డు? అవును. ఐసి చాలా వెడల్పుగా ఉందండి, మా ఊరు కాలవంతుంది, చెరువంతుంది. ఇలా జబ్బు వచ్చేటట్టు కొట్టి మరీ చెప్పాలండి. సారీ అండి, ఇది నాకు చిన్నప్పటి నుంచి వస్తున్న బ్యాడ్ హ్యాబిట్. అలాగా? ఏమండో చూడండి, అది బెడ్రూమ్. అదేమిటండి అలా పరిగెత్తారు? మీ చేతి కన్నీతో కొడతారు కదండి, అందుకని. అదే కొట్టండి, వాడు వెళ్ళిపోయాడు. ఎవడు? అదేనండి, వాడేనండి, ఆ స్టీల్కి అమ్ముకున్న వాళ్ళండి, వాడు. ఇల్లు అద్దుకున్నట్టు వాడే చెప్పాయండి. అవును, అద్దెంతన్నారండి. ఇంకా ఏమనేదండి? అనండి. అనండి. ఏమండి? ఇలా మీకేది నచ్చినా మమ్మల్ని బాధేస్తే మాకు బాధ కదండి. అదే బాధనండి, మీరేం బాధపడకండి. అనండి, అనండి. ఓకే అంటాను, నెలకు 500. మూడు నెలలు అడ్వాన్స్. 6 నెలలు ఇస్తామండి. 10 గంటల కింద లైట్స్ ఆఫ్ చేసేయాలి. నేను అసలు లైట్లే వేయనండి. ఎక్కువ మంది గెస్ట్లు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు. మీకు ఆ బాధ అక్కర్లేదండి, నేను బ్రహ్మచారిని. పైకి నీళ్ళు రాదు, కింద నుంచి పైకి తీసుకువెళ్ళాలి. వెరీ గుడ్, పొద్దున్నే మంచి ఎక్సర్సైజ్. కామన్ లెట్రి, లోపలికి వెళ్తే బయటికి 2 నిమిషాల కింద వచ్చేయాలి. ఓన్లీ 2 మినిట్స్? ఎస్ ప్లీజ్. సరే అండి, ఇదే కొంచెం ఆలోచించండి. ఆలోచించండి. ఇకపోతే బాత్రూమ్, నానాల గదిలో సంగీతం వస్తుంది ఎవరికైనా పాటలు. అది నా పాట కదండి, హీరో కృష్ణది. చూడండి, మీ కండిషన్స్ ఎందుకో ఒప్పుకున్నాను, రేపు పొద్దున్నే అడ్వాన్స్ తీసుకొచ్చిస్తాను, సాయంత్రం వచ్చి జాయిన్ అవుతాను. తప్పకుండా వస్తారా? షూర్. 500 ఇస్తానన్నారు తీరా రాకపోతే. రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే ముట్టబుద్ధి అవుతుందని. అంటే నేను రాజునే, మొగుడిని కేది కాదు, అద్దెకి తీసుకున్న ఆ సామి. మీరు మీ సామే? సారీ, ఈ సామి కదా. ఓకే అండి, రేపు పొద్దున్న అడ్వాన్స్ ఇస్తాను, సాయంత్రం వచ్చి జాయిన్ అవుతాను. ఓకే అండి, వెళ్ళండి, వచ్చి జాయిన్ అవుతాను. నేను సులోచిని. హాయ్ సులో డార్లింగ్. ఏమిటి డార్లింగ్? ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని చెప్పి నిన్ను వెతుక్కుంటే ఇక్కడ కూడా వచ్చాడు. నీ ఫోటో కూడా వాడి దగ్గర ఉంది. అలాగా? అవును, నన్ను కట్టి టైం బాంబు పెట్టి వెళ్ళాడు. ఐసీ. పేరు? పేరు తెలియదు కానీ వాడు ఎక్కడ ఉంటున్నాడో నేను తెలుసుకున్నాను. ఐసీ. ఆ అమ్మాయి పేరు? రాధ. రాధ, నువ్వేం భయపెడగడాలి, అతన్ని నల్లి నిలబెట్టాలి. తెస్తాను. నువ్వు ఒకసారి ఇక్కడికి రాకూడదు. అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నట్టు? నేనా? నేను ఇక్కడ ఆఫీస్ పనిలో ఉన్నాను డాడీ. ఓకే బాయ్. అమ్మారు ఎక్కడ? ఐసి. చిత్రగుప్త, పార్క్ రోడ్ లో ఉండే రాధనే అమ్మాయిని గురించి వివరాలు ఏమిటి?
రాధ ఎత్తు 5 అడుగులు 4 ఉంగరాలు రంగు ఎరుపు జుట్టు నలుపు తల్లి పేరు సత్యవతి తండ్రి శ్రీనివాస బాబురావు 50,000 కట్నం ఇవ్వలేదని తండ్రి తల్లిని వదిలేశాడు ఎలాగైనా ఆ డబ్బు సంపాదించి తల్లిని కాపురానికి పంపాలని రాధ పట్టుదల డబ్బు కోసం నీతి తక్కువ పని తప్ప మరే పనైనా చేస్తుంది తరువాయి పేజీ నంబర్ 20 చాలు ఆ అమ్మాయికి డబ్బే కావాలంటే ఎంత అడిగినా ఇవ్వండి అందుకు ప్రతిఫలంగా తన ప్రియుడు ప్రతాపును మనకు అప్పగించాలని చెప్పండి చూడు తిరుపతి కుడి చేతిలో ఉన్న డబ్బుని ఎడంచే దొంగలించే దాచుకునే రోజులు ఇవి డబ్బు విషయంలో నమ్మకాలు మంచితనాలు పనికిరావు నేను ఇట మొహానికి రంగు వేసుకునేది ఆ రంగు కాగితాల కోసమే అబ్బా డబ్బు దగ్గర జగముండు కదా త్వరగా మేకప్ కానీ ఓ ఇంట్లో ఉంటున్న ప్రతాపుని బట్టి మాకు అప్పచెప్పాలి అలాగే ఆ డబ్బు ఇప్పుడు కాదు వాణ్ణి మాకు అప్పగించిన తర్వాత ఇస్తాను ప్రతాపుడు కదా ఎక్కడున్నావయ్యా నువ్వు నా ప్రియుడు అనుకుని నిన్ను పట్టివ్వమన్నారు ఒక్కసారి కనిపించవయ్యా 10,000 రూపాయలు వస్తాయి కుక్కలా తిరుగుతున్నాను ఓ మై గాడ్ ఇదేం సార్ ఇంటి వాకి మరుగుదొడ్డైపోయింది ఏంటి అదే నేను అడుగుదాం అనుకున్నాను ఏమయ్యా మీ సారికి ఇంతనే జ్ఞానం ఉందా ఆ ఉందా అని ఇంటి ముందు ఎంత చెత్త పోసారే అసలు మేము ఈదులో ఉండాలా అక్కర్లేదా ఇదిగో సార్ బాగా ఎనుకో ఒకటి నీకు గంట టైం ఇస్తున్నా ఈలోగా ఇవన్నీ తీయించావో సరే సరే లేదా నీ మీద న్యూసెన్స్ కేసెట్టి బోనెక్కించి జైల్లో దోయిస్తా రెండు సుప్రత చూడాల్సిన నువ్వే ఇంటి ముందు ఎంత గలీజ్ చేశావని నలుగురిని పిలిపించి చూపించి నీ ఉద్యోగం ఓడవేగేస్తా చూడు పుజ్జి నాకు ఓపిక మహా ఎక్కువ ఇలాంటి చిల్లర మల్లర వేషాలేస్తే విసికెత్తిపోయి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో మర్యాదగాను పోసి నీ చెత్తంతా శుభ్రం చేశావో ఎక్కడికయ్యా అదే ప్రశ్న అండి చేతిలో సెమ్ పెట్టుకుని సినిమాకి వెళ్తారటండి అక్కడికే కదండి అదిగో అదే అదే అవుతుంటున్నారు పక్క వీధిలో పబ్లిక్ లెటర్ ఉందిగా అక్కడికి వెళ్ళు పక్కకి వెళ్ళే లోపల ప్రమాదం జరిగిపోద్ది సోడసిన బాబు నిదానమే ప్రధానం అన్నది సర్ది మాట ఇట్లాంటి సెల్ నిదానంగా వెళ్తే ఘోరం జరిగిపోద్ది
అడావిడి మనిషికి ఆరోపణం అన్నది సద్దిమూట. ఈ చేసేంత మాట ఎట్లా ఉండో తీరుబడిగా ఆలోచించుకుని చెప్పు. ఇక్కడున్నారా గురుగారు? చాపల ఈదుతున్నావా బాబు? ఎరవేస్తాను చూడు. ఇదిగో మిమ్మల్ని. హలో. హలో కాదు, మా ఇంటి హాల్లో మీరు నాకు ఇచ్చిన మాట ఏం చేశారు? మాట? ఏం మాట అండి? ఏం మాట? చిలిపి. అయ్యో రామా, మా ఇంటి పై పోర్షన్ అద్దెకి తీసుకుంటానని మాట ఇవ్వలేదు మీరు? అదే చూడండి, మీ ఇంటి పైభాగం నాకు కావాల్సినంత విశాలంగా లేదు. ఇట్ ఇస్ టూ స్మాల్, వెరీ నేరో. అదేమిటండి, మీ మాట నమ్ముకుని ఆ పోర్షన్ ఎవరికి ఇవ్వకుండా మీకోసమే కాచుకున్నాను. అది ఇంకొకరికి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. పోన్లేండి పాప, అంతగా ఆ పోర్షన్ నాకే ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు నేను కాదంటాం బాగుండదు. థ్యాంక్ యూ. రేపు ఎల్లుండి అడ్వాన్స్ తీసుకొచ్చిస్తాను, ఆ తర్వాత జాయిన్ అవుతాను. డబ్బుకి ఇబ్బందిగా ఉంటే తర్వాత ఇద్దరు కానీ, మనలో మనకేమిటండి? మనలో మనకేమిటండి? అవును, అడ్వాన్స్ కూడా లేకుండా ఆ పోర్షన్ నాకే ఇవ్వాలనుకుంటున్న కారణం ఏమిటో? ఆ పోర్షన్ ఏమైనా దోషం ఉందా? ఐ మీన్ ఈశాన్యంలో ఉండాల్సిన నైతులు, నైతులు ఉండాల్సిన ఈశాన్యం. అలాంటిది ఏమీ లేదండి, ముందు ఇంటికి రండి, తర్వాత చూద్దరు కానీ. అలాగే, ముందు మీ ఇంటికి వస్తాను, తర్వాత చూస్తాను. హలో. హలో. హంసగమనా. ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటిల్లా వంగి వంగి నడిచే ఈ ఆడపిల్లలు తను ఒక మొగాడు చూస్తున్నాడని తెలియగానే హంసల్లా మెలకలు తిరిగిపోతారు. ఎందుకను? ఓ ఇలుగలమ్మాయ్, ఓ ఇలుగలమ్మాయ్, ఆగు, వస్తున్నా. దొంగ చాటుగా వస్తానులే, బుగ్గ మీద కాటేసి పోతానులే. అడిగితే చెప్పుకో కందిరీగని, కాటు వేసిందని బుగ్గ వాచిందని. దొంగ చాటుగా వస్తానులే. రపరపమంటున్నదే ఉత్తు తినే ఒళ్ళు చెమ్మ చెమ్మలాడిందిలే. ఊహూకి మనసు రపరపమంటోంది, ఉత్తు తినే ఒళ్ళు చెమ్మ చెమ్మలాడిందిలే. దాన్ని తీర్చేది ఎట్ట, దీన్ని ఆచేది ఎట్ట, దాన్ని తీర్చేది ఎట్ట, దీన్ని ఆచేది ఎట్ట. దొంగ చాటుగా వస్తానులే,
ముఖ మీద కాటేసి పోతానులే. అడిగితే చెప్పుకో కందిరి గని కాటు వేసిందని బుగ్గ వాచిందని. ఒకటి కట్టానురా కళ్ళుగా నిన్నెదురు చూశానురా. కళ్ళల్లో నీకో ఇల్లొకటి కట్టాను ఒళ్ళంత కళ్ళుగా నిన్నెదురు చూశానురా. అద్దయ్యం పద్దనవ్వు పద్దకో ముద్దు ఇవ్వు. అద్దయ్యం పద్దనవ్వు పద్దకో ముద్దు ఇవ్వు. పొద్దుకో ముద్దని పద్దెవరు రాస్తారులే. వద్దన్న కొద్ది ముద్దెక్కువవుతుందిలే. పొద్దుకో ముద్దని పెద్దవారు రాస్తారు. వద్దన్న కొద్ది ముద్దెక్కువవుతుందిలే. నీకు నెల తప్పకుండా నేను అతిచ్చుకుంటా. నీకు నెల తప్పకుండా నేను అతిచ్చుకుంటా. ఎవరికి చెప్పొద్దని బాలకయ్యొద్దని పర్వతి యొద్దని. దొంగ చాటుగా వస్తానులే బుగ్గ మీద కాటేసి పోతానులే. అడిగితే చెప్పుకో కందిరి గని కాటు వేసిందని బుగ్గ వాచిందని. దొంగ చాటుగా వస్తానులే. డబ్బు సంపాదించాను. అయితే ఈరోజు చాలా మంచి రోజు అన్నమాట. చూసావా, నేను డబ్బు సంపాదించా. ఏమిటి, నువ్వు ఎవరన్నా పట్టించావా? అంటే అంటే ఈ డబ్బు ఎలా వచ్చిందని. కాదా, పై వాట అద్దెకిచ్చాను. అడ్వాన్స్ ఇచ్చి వెంటనే దిగిపోయాను. అలాగా, అయితే ఈ డబ్బు ఆ డబ్బు కలిపేసి ఉండిలో వేసేసి నేను వెళ్ళి పై వాళ్ళని పలకరించి వస్తాను. అలాగే. ఓకే. మే కమిన్. నమస్కారం అండి. ఈ బాబు మీకు సౌకర్యంగా ఉందా? అరే మాట్లాడేమిటి? మిమ్మల్ని ఈ బాబు మీకు అయితే అప్పసకను 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 ఎక్కడం. హలో హలో. రావద్దు రావద్దు. చెప్పు, నువ్వు ఆ ముఠాలకు సంబంధించిన మనిషివే కదా? అయ్యో బాబు, తల్లి తోడండి, నాకేం తెలీదు. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, మీ మమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పానంతే. రెట్టింపు నేను ఇస్తాను, వాళ్ళని నాకు అప్పచెప్పు. అయ్యో, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదండి. నిజంగా తెలీదు. అది సరే, నా మీద పక్క తీర్చుకోవటం కోసమే ఈ పోర్షన్ అద్దెకు తీసుకున్నారా? అమ్మో, కొన్ని పనులు సాధించట. సంతోషం అండి. సారీ అండి, కేవలం డబ్బు కోసం మిమ్మల్ని మోసం చేశాను. ఐఎమ్ సో సారీ. సారీ కాదు, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వెర్రి మురి వేషాలు వేసామంటే నీ కాళ్ళు చేతులు వెరకొట్టి లారీలు దోసేస్తాను. అలాగే రాజా. రాజా అంటే నా పేరు ప్రతాప్. ప్రసాదం? ప్రసాదం కాదు, ప్రతాప్. వస్తానండి. నమస్తే. నమస్తే. సరే మళ్ళీ రావద్దు. ప్రసాదం అంటే ప్రసాదం. మీ మూల అని ఎమ్మర్ లా నెంబర్ 125 దెబ్బతిందిరా. ఈ అమ్మాయి ఓటమని భరించలేదు. Thank you.
శిక్షించడంతో సరిపోదు. గెలిచిన ఆ వ్యక్తి ఎవరు? మనల్ని వెంటాడిన ఆ వేటకుక్క ఎవరు? పోలీస్ కుక్క మాత్రం కాదు, వట్టి ఓర కుక్క. చిత్రగుప్త పేరు ప్రతాప్, చెట్టు 5 అడుగుల పరిమాణాలు, రంగు ఎరుపు, జుట్టు నలుపు. 6 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. రంజిత్ గారిని పట్టుకోవడానికి సమత పంపిన మనిషి. తర్వాత 141వ పేజీ చాలు. పాత్ర, ఆ సుమతి ఇన్నిసార్లు దెబ్బతిన్నా ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉందన్నమాట. పైప్ రేపు ఈ పాటికి ఆ సుమతికి మతిపోవాలి, మట్టి ఇవ్వగలవాలి. రఘుపతి, ఏమైంది? టైర్ బస్ట్ అయిందమ్మా, త్వరగా రెడీ చేస్తాను. ప్రమాదంలో చిక్కుంటే అలా సేవకుంటున్నట్టయినా లేకుండా నిలబడతావు? మీ డబ్బున్న వాళ్ళే ఇంతేనమ్మా రాక్షసులు. వాళ్ళంతా నా మీద పడిపోతుంటే కాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ అందుకోలేవు? నువ్వు ఒక మనిషివేనా? నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మా. దేవత లాంటి అమ్మగారిని ఒక మాట అంటే ఆ పాపం కడుక్కుపోవడానికి 10 జన్మలు ఎత్తాలి. బుజ్జన్న మాటల్లో తప్పేమని తన మూలాన చిక్కుల్లో పడ్డ ఒక ఆడపిల్లకు సహాయం చేయలేకపోయిందే మీ దేవత? ఓహో, దేవత కనుక నేను రాయిలా నిలబడిపోయిందా? ఎంతసేపు మీ పనులు మీ బ్రతుకులే తప్ప ఎదుటి వాళ్ళు సాగు బ్రతుకుల్లో ఉన్నా లెక్క చేయని మీలాంటి స్వార్థ పనులు పనుక్కోవడం నాదే తప్ప. ఇక నుంచి మీదో మీది, నాదో నాది. వస్తా. తొందరపడి నిర్ణయానికి రాకు బాబు. అమ్మగారి గురించి నిజం తెలుసుకుంటే నువ్వే చెప్పనివ్వండమ్మా. నా కళ్ళ ముందే మిమ్మల్ని ఇలా చులకనం చేయటం నేను భరించలేనమ్మా. బాబు, ఇంకో గంట దాకా స్టేషన్ రాదమ్మా. ఈలోపే వాడిని పైలోకాన్ని పంపించాలి. ఎవరో అతిథులు నా గత్తలుపులు కొడుతున్నారు. వాళ్ళ అతిథులు అయితే ఇన్నరే ఉన్న పాపం. ఒక బాస్ కృష్ణ వెల్కమ్ వెల్కమ్.
డబ్బు పంపావా ఈ ఎలక పిల్లని? ఒళ్ళో ముక్కును బతికేదాని నీకు ఇంత పొగరా? ప్రసాదరావు తచ్చాక వినుంచుకున్నావా? ఎందుకే అలా అరుస్తావు? నీ ప్రియుడు గట్టు చూడు, చాలా కష్టపడ్డాడు కదా, 4 రోజులు జైల్లో రెస్ట్ తీసుకుంటాడు. అందాగాను ఊరికనే పడి ఉంటుంది దీనికి, నాతో ఉంది కనుక. ఏ నిన్ను ఉంచుకోవడానికి ఆ ప్రసాదరావు కంటే ఈ పిరికినాయల కంటే నేను తీసిపోయానా? వల విసరటమే కాకుండా చెయ్యి విసరటం కూడా నేర్చుకున్నావన్నమాట. ఈ చెంపను తాకింది ఈ చేతులే కదా, రంజిత్ను మొట్టమొదటిసారిగా దెబ్బ కొట్టిన ఆడ చేతు. డార్లింగ్ చెగుపుచ్చుకో. ఆ రాక్షసుడు చేసిన దారుణానికి ఫలితం చూడండి. నా మీద కేసు బనాయించి అన్యాయంగా జైలు పాలు చేయించాడు. జైలు నుంచి తిరిగి రాగానే నా కారణంగా అంగవైకల్యం పొందిన అమ్మగారిని 1000 కళ్ళతో కాపు కాస్తూ బ్రతుకుతున్నాను. నన్ను క్షమించమ్మా, నిజమేమిటో తెలియకుండా కోపంలో ఏమేమో వాగిశాను. పిచ్చి తల్లి, నేను నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా, నాకు అదృష్టం లేదు. అవునమ్మా, నా కోసం ప్రాణాలకు తెగించి నువ్వు ఆ రాక్షసుల మధ్యకు దూకావు. మనిద్దరి మధ్య ఏ రక్త సంబంధం ఉందని నువ్వు ఇంత సాహసానికి పూనుకున్నావమ్మా. నిన్ను అప్యాయంగా కౌగులించుకోవాలని, దగ్గరకు చేర్చుకోవాలని మనస్సు తహతహలాడిపోతోంది. కానీ నాకు ఆ శక్తి లేదమ్మా, శక్తి లేదు. అమ్మా, ఆపదలో ఉన్న ఒక ఆడపిల్లను ఆదుకోకపోవటం మీ అహంకారం నా పార్థం చేసుకున్నానే తప్ప మీ అసక్సెస్ని తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను మన్నించండి బాబు. అమ్మా, ఒక స్త్రీమూర్తి చేతులు పసిపాపాలను పెంచే అమృతహస్తాలమ్మా. అలాంటి పవిత్రమైన చేతులు నరికేసిన పాపాత్ముడి చేతులు మీ పాదాలు తాకేలా చేస్తాను, మీ కక్ష తీరేలా చేస్తాను. నా కన్నతల్లి మీ ప్రమాణం చేసి చెప్తున్నాను. మంచితనం నీకు ఆకారం అయితే, మొండితనం నీకు ఆభరణం. ఐ లవ్ యూ. అక్క, నాకేం తెలియదు అక్క, నన్ను వదిలే అమ్మ, నా చెయ్యి అబ్బాయిపోయింది అక్క, నాకేం తెలియదు అక్క, నన్ను వదిలే, నేను ఏంట్రా పని? నాకేం తెలియదు అక్క, ఈ పూలు పంపింది అదిలో ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు. అమ్మాయ్యా, ఎంత పడతావు?
మనసు పాలకుందా ఇన్నాళ్ళు దాచాను జరకుందా ఇన్నాళ్ళు దాచాను జరకుందా అది అందించినను ఇక పొంగిల్చుపాలు అది అందించినను పొంగిల్చుపాలు బంగారు కొండ నా మనసు పాలకుండా చుప్పనాతి మనసెంత మంచిదని కంటికి రెప్పల్లే కాస్తుంది ప్రియుని కళ్ళైనా కాళ్ళైనా నీతోటి కలిసే చూడాలి నీ బాటగా నీ నడవాలి బంగారు కొండ నా మనసు పిచ్చిందండ నా మనసు పాలకుండ నువ్వా నేనే నీ పాలకి యముని ఆ రోజు రంజిత్ నేను పంపమన్న టైంకి పంపలేదు నీకై నువ్వే పంపిస్తావని ఇంతకాలం టైం ఇచ్చాను కానీ దున్నపోతూ కొరడా దెబ్బలే తప్ప మంచి మాటలు రుచించమని గుర్తించి మళ్ళీ వచ్చాను కానీ ఆ రంజిత్ ఎక్కడున్నారో నాకే తెలియదని బుకాయించు ఏది ఏమైనా ఇవ్వాల నేను వాడిని పట్టుకు తీరాను సమా మెత్తగా మాట్లాడి వాడిని వెంటనే రప్పించు ఈ కత్తిని చూశావా మొన్ననే 100వ మనిషిని కూడా చంపి శత శవోత్సవం జరుపుకుని ఉత్తమ కత్తి అవార్డును అందుకుంది నువ్వు 101వ శవం కావటం నాకు ఇష్టం లేదు నేను అరగంట లోపు రంజిత్తో మాట్లాడాలి వెంటనే టెలిఫోన్ చేయి కమార్తె హలో రాజా నిన్ను వెంటనే చూడాలనిపిస్తోంది ఒక్కసారి ఇటు రావు గొంతులో ఆ మైక్ వినిపిస్తుంటే రాకుండా ఉండగలనా సులువు డార్లింగ్ ఒక గంట వస్తాను కాదు డార్లింగ్ అరగంటే అరగంట లోపు వచ్చి తీరాలి సులు ఏమైంది ఎనీ డేంజర్ నీ ప్రతాపం చూడాలని ఉంది వస్తావు కదూ ప్రతాప త్వరగా రావాలి రాకేం చేస్తాడు చస్తాడా జయమాలని కంటే హోయలు కురిపించావు రాకుండా ఉండటానికి వాడే మనిషే మట్టి ముద్ద సులోచన ప్రమాదంలో చిక్కున్నట్టుంది ప్రతాపుని ఈడ్చుకొచ్చి నా దగ్గర పడేయండి డెడ్ ఆర్ అలైవ్ నువ్వెక్కడే ఉండు నేనే వెళ్ళి తలపిస్తా
సన్నాసుడు. డామ్ ఇట్! ఆ రాస్కల్ మనకిచ్చిన బిరుదా ఇది. ఇసుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకుని ఊరుకుంటున్న కొద్దీ విర్రవీగుతున్నాడు. ఇది ఎట్ట? చిత్రగుప్త, అక్కడికి మన ఫిఫ్త్ స్టాండ్ పంపించు. Go to the wall. Go to the wall, I said. Pella inda. Ayy. Pella inda man. Pakku to. Vice inda. Padnar. Intlo telephone onda. Telephone chesi, padinamushalo ni kutri kundi episode. Sir. Shut up. Sir. Do as I say. Baby! Go on, sit there. Sit down! ఈ పసి బిడ్డను ప్రాణాలతో మీరింటికి తీసుకెళ్లాలని ఉంటే అరగంట లోపు మీ గురువు రంజిత్ ఇక్కడ ఉండాలి. కూర్చున్నదిలేండి. నా కాళ్ళు పట్టి లాభం లేదురా బోడీ గుండు. నీ గురువు కాళ్ళు పట్టి వాడి చేతులు కట్టి అరగంట లోపు ఇక్కడ తీసుకురా. లేదా ఈ ప్రతాప్ పసిబిడ్డల ప్రాణాలు తీసే కర్కోటకుడు కాదు. నీ బేబీ క్షేమంగానే ఉంది. ముందు ఆ దుప్పటి. గుడ్, దట్స్ వెరీ గుడ్. బేబీ బేబీ కమయా, గాడ్ బ్లెస్ యూ. ఈ డబ్బు తీసుకెళ్లి సుఖంగా ఉండు. కమాన్, టేక్, గెట్ అవుట్, గెట్ అవుట్. చూసావా, డబ్బుతో మనుషుల్ని కొనగలననుకోవటం నీ భ్రమ. నీకంటే ఎక్కువ డబ్బిచ్చే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నీ కాళ్ళ కిందే కోతులు తవ్వుతారు. లే మ్యాన్, పెద్ద లాట్లు అప్పుడుకున్నాలే. హలో మిస్టర్ ప్రతాప్. ఎస్, నువ్వెవరు? బాగుందిరా బిడ్డ. ఏమిటరా అనేది? చెట్టు మీద కాయను కొట్టాలంటే చిన్న రాయి విసిరాలిరా, బండరాయి విసిరితే కాయపడదు. ఆ రాయే నీ నెత్తిన పడుతుంది. రంజిత్ నువ్వు తెలివిగా పట్టుకునుంటే నీ కోరిక తీరుండేది. మూటుగా ప్రవర్తించావు, ఆ బండరాయే నీ నెత్తిన పడింది. రాయ్, వెంటనే రంజిత్ వదిలిపెట్టు. వీణ్ణి పట్టుకున్నది నీ తాటాక చెప్పుళ్లకు బెదిరి వదిలేయడానికి కదరా ఈడియట్. తాటాక చెప్పుళ్ళు రణభేరి మూతలో నీకే తెలుస్తాయి. అవును, అన్నపూర్ణమ్మ అనే ఆవిడ నీకు తెలుసు కదూ? అవును, మా అమ్మని ఏం చేశారు? ఇంకా ఏమీ చేయలేదు. రంజిత్ను వదిలిపెడితే మీ అమ్మను వదిలిపెడతాను, లేకపోతే నువ్వు ఇంటికి చేరేసరికి నీ తల్లి సేవ నిన్ను ఆహ్వానిస్తుంది. ఓకే? మా అమ్మకి ఏదైనా ప్రమాదం జరిగిందో నిన్ను నీ ముఠానే సర్వనాశనం చేస్తా. జాగ్రత్త అవుతున్నా.
ఎవరు ఎవరుది ప్రతాప్ ప్రతాప్ ఆ పెట్టి ఎందుకు అక్కడ పెట్టావు నేను చెప్పిన పని చేయడం నీకు ఇష్టం లేదా చేసుకుంటున్న ప్రాయశ్చిత్తానికి డబ్బు తీసుకోవడం తప్పు కదమ్మా ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా మా అమ్మ మీ పట్ల తీరని అపచారం చేసింది అందుకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను మీ అమ్మ ఎవరావిడ మీకు పొరుడు పోసిన నర్స్ అన్నపూర్ణమ్మ కాదా నువ్వు అన్నపూర్ణమ్మ కొడుకువా కానీ అంత మంచి మనిషి నాకేం అపకారం చేసింది మీకు పుట్టిన బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పిందమ్మా అమ్మ అమ్మ మీరు ప్రశ్నించిన ఆడపిల్లని ఆ రాక్షసుడు రంజిత్ చేతికి అప్పగించింది ఎందుకు అన్నపూర్ణమ్మ అంత పాపాన్ని కొడిగట్టింది ఆ పని చేయకపోతే తన భర్తను చంపేస్తామని ఆ దుర్మార్గులు పై పెట్టారట తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి గత్యంతరం లేక మనసు చంపుకుని మా అమ్మ పని చేసిందట ఎంత చేసినా దురదృష్టవంతురాలు తన పసుపు కుంకుమం నిలుపుకోలేకపోయి అలాగా అయితే ఈ విషయాన్ని మరెందుకు ఇంతకాలం నాతో చెప్పలేదు మా అమ్మ చనిపోయిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసిందమ్మా అన్నపూర్ణమ్మ చనిపోయిందా అవునమ్మా మీ కూతురు ఎక్కడుందో మా అమ్మకు తెలియదు మరెవరికి తెలియదు చెల్లి ఎక్కడుందో తెలుసుకోవడానికే కదమ్మా మీరు ఆ రంజిత్ కోసం వెతుకుతున్నారు లేదు కదా నువ్వు చెప్పే వరకు నాకు కూతురు ఉందన్న సంగతి నాకు తెలియదు ఈనాళ్ళు పుట్టిన బిడ్డ చనిపోయిందనే భ్రమతోనే బ్రతికాను అయితే మీరు రంజిత్ కోసం ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి నా బిడ్డ కోసం కాదు ప్రతాప్ ఆ బిడ్డ తండ్రిని చంపి నా నుదుటి బొట్టుకు చెరిపేశాడు ఆ రాక్షసుడు నువ్వు ఆ దుర్మార్గుడు గురించి ప్రయత్నించకు ప్రతాప్ నా కారణాన భర్తను పోగొట్టుకుని బ్రతికిన నాళ్ళు అష్ట కష్టాలు పడి ఉంటుంది అన్నపూర్ణమ్మ ఆ తల్లి బిడ్డవు నువ్వు చిక్కులో పడ్డ నాకు ఇష్టం లేదు నీకు పరిచయస్థురాలైన మనిషి బిడ్డనని తెలిస్తే రంజిత్ తలపడవద్దు నాకున్నావు నేను నీ కన్న బిడ్డనని తెలిస్తే నా కాళ్ళకు అభిమాన సంఖ్యలు వేస్తావు కదమ్మా ఇది ఊహించే నేను అన్నపూర్ణమ్మ కొడుకున నీకు అబద్ధం చెప్పాను మాట్లాడవేం బాబు ఇక నువ్వు ఈ విషయంలో నాకు ఏ సహాయమూ చెయ్యొద్దు నేను మీకు చేస్తున్న సహాయం కాదమ్మా నా ధర్మం నా కర్తవ్యం నా తల్లిని చంపేసిన రాక్షసుణ్ణి మీ నుదుటి కుంకుమ తుడిచేసిన దౌర్భాగ్యుణ్ణి చిత్రమన చేయకపోతే నేను మీ బిడ్డనే కాదమ్మా బాబు నన్ను కన్న మనిషే నా కన్న తల్లి కాదమ్మా కష్టాల్లో ఉన్న ప్రతి స్త్రీమూర్తి నా కన్న మీ కన్నీరు తుడుస్తాను మీ కసి తీరుస్తాను మీ కక్ష సాధిస్తాను పిల్లలు అటు ఇటు తిరుగుతున్నాం అబ్బే అదేం లేదమ్మా లేదు ఏదో ఉంది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నా
రా చెప్పు. ఈవేళ నీ పెళ్లి రోజు కదూ. మరే ఏమిటమ్మా, మరీ నీ చాదుస్తాం. పెళ్లి రోజున భర్తకాలకు దండం పెట్టకపోతే ఏ కంపు మునుగుతుందా? ఆయన అడిగిన 50,000 ఆయన మొహాన పడేసిన రోజున ఆయన నీ కాళ్ళకు దండం పెట్టి తీసుకెళ్తాను. నేను లేని సమయంలో లోపలికి రానిచ్చావా, పీక పిసికేస్తాను. అనాచలం బాబు, దిగ్రేజనం బాబు, అనాచలం బాబు, దిగ్రేజనం బాబు, అనాచలం బాబు, దిగ్రేజనం బాబు, అనాచలం బాబు, దిగ్రేజనం బాబు. బాబు పైసానా? అంత దరిద్రంలో ఉంటే ఈ పైసా నువ్వే ఉంచుకో. అనాచలం బాబు, ధర్మం చేయండి బాబు. అన్నారెండు బాబు, ఒక రూపాయి అందరం పంచుకుంటాం. చూడండి లోపలికి రండి. నేను రాను. గుమ్మం దాకా వచ్చాక లోపలికి రావటానికి దిక్కుమాలింది నీకు నాకు ఈ గుమ్మం మీద సరిహద్దు. పోనీ 10 రూపాయలు ఇస్తాను రండి. కూర్చోండి. నేను కూర్చో. 5 రూపాయలు ఇస్తాను, కూర్చోండి. నీతో కాపం చేయడానికి రాలేదు సత్యవతి. ఏదో మన పెళ్లి రోజు నీతో దండం పెట్టించుకున్నామని, అదేనా నీ తృప్తి కోసమని నేను వచ్చాను. ఆశీర్వదించండి. హ్యాపీ బర్త్డే. వయసు ఎక్కువయ్యే కొద్దీ నీలో సొగసు ఎక్కువ అవుతుంది సత్య. అందుకోవలసిన వాళ్ళే దూరం అయినప్పుడు ఈ వయసు సొగసు ఎవరికోసం లేండి? ఇవ్వాల్సిన డబ్బు నా మొహం పడి త్వరగా దగ్గర అయిపోదాం సత్య. చూడండి మనతో దగ్గర అవుదాం, ఆ తర్వాత డబ్బు సొగ్గు చూద్దాం. అమ్మా అమ్మమ్మ, నువ్వు ఫైట్లు ఏమి దాటినట్లే అనుకున్నాను. నువ్వు వేడు నా మీద వాళ్ళ పొందుతున్నావని కొంచెం అయితే పడిపోయి ఉండేవాడి. వీళ్ళే నువ్వు ఇవ్వాల్సిన కట్టిన డబ్బు ఇస్తేనే నీతో కలిసి కాపం చేశాడు. అమ్మాయి పుట్టి దానికి ఇంత వయసు వచ్చాక కూడా నాకు ఇదేం కర్మ అండి? అదంతే దిక్కుమాల కర్మ. ఎప్పుడుదాకా ఎంత పోగు చేశాం? 25,000. మిగిలినంతా పుట్టుకుని త్వరగా కాపడానికి వచ్చేసి ఇప్పుడు మాత్రం 17 రూపాయలు. 17 ఎందుకండి? గుమ్మం దాటినందుకు 10, కూర్చునేందుకు 5, ఆశీర్వదించేందుకు 1 రూపాయి, బయట అడుక్కునే వెధవులు గీకేసింది 1 రూపాయి, మొత్తం 17. డబ్బంతా అమ్మాయి దగ్గర ఉంది, వచ్చాక ఇప్పిస్తానండి. మళ్ళీ అడ్డంతో వస్తే నా నోట్లో గడిపెడుతుంది. మొత్తం 50,017 రూపాయలు పట్టుకుని నువ్వు నా కడుపు తప్పు వస్తాను. అవును, ఈవేళ భోజనానికి గుత్తొంకాయ, ఉలవచారు, అల్లం పచ్చడి అవి చేసి పంపించు. హ్యాపీ బర్త్డే టు యూ. నా సర్వీసులో ఇదే ఆఖరు సంవత్సరం. విధి నిర్వహణలో నేనింతవరకు 10 మంది ముందు తలెత్తుకు తిరిగానే తప్ప తల దించుకోవలసిన పరిస్థితి ఏనాడు కలగలేదు. బట్ at this last age these traitors are challenging my career. Mr. Prasad, I want you to take up this case. Definitely sir, I'll do my best. Wish you thank good you, luck sir. Chitragupta. పేరు హరిప్రసాద్, చిత్తం 6 అడుగులు 2 అంగుళాలు, రంగు చామన ఛాయ, జుట్టు నలుపు, బ్రహ్మచారి, తర్వాయి 90వ పేజీ. చాలు. ప్యాసింజర్లు మొత్తం వెళ్ళిపోయారు, హరిప్రసాద్ మాత్రం కనిపించలేదు. కనిపించలేదా? అతని ఫ్లైట్ కు వచ్చి తీరాలే. ఎక్కడికి సార్? ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో, రేపటికల్లా నీ రిక్షా నీకు ఇచ్చేస్తాం. రిక్షా. అయ్యా కారు రిపేర్ అయింది, మనం చింతలపూడి దించే. ఎక్కడ రిపేర్ కానీ తీసుకురా. అలాగే సార్.
గోవిందా గోవిందా, నీ గాలి కదే నా గాలి పోయింది. ఇప్పుడు దాకా నువ్వు నన్ను మోసావు, ఇప్పుడు నేను నిన్ను మోయాలి. ఏం చేస్తావు కర్మ? డా దమ్మ డా. వాడెవడో మనం చూసి సైకిల్ తీసి పారిపోయాను. ఆ సైకిల్ ద్వారా వాడు ఊరికి తెలుసుకుని లా నెంబర్ 72 నమోదు జరపండి. ఏంటి గోపయ్య అయ్యాలు ఎంత ఆలస్యం? ఏమిటి చాట, ఎందుకట బెదిరిపోతున్నా? ఏం జరిగింది గోపయ్య? ఏం లేదు, ఏం లేదు. ఏం లేదేంటి, ఏదో ఉంది, ఏం జరిగిందో చెప్పు. పక్క ఊర్లో టీకాలు వేసి తిరిగొస్తుండగా ఒక అతన్ని హత్య చేయటం చూశాను. అవునండి, నేను ఆ సైకిలే సార్. దీన్ని ఎవరు తీసుకెళ్లారు? గోపి బాబు తీసుకెళ్లారు సార్. ఎవరు అతను, ఎక్కడుంటాడు? అదుగోనండి, ఆ మూడో ఇంట్లో మేడపైన ఉంటాడు. అంతకు నేను గుర్తుపట్టగలను. వాడి రూపం స్వరం నా మనసులో నాటుకుపోయాయి. ఈ హత్య గురించి పోలీసులకు తెలియజేస్తాను, ఆ రాక్షసుని అరెస్ట్ చేస్తాను. అట్లాంటి గొడవల్లో తలదొచ్చు గోపయ్య, మనకెందుకు వచ్చినా ఏదో గోల కోర్టు చుట్టూ తిరగలేసావాలి. అదే, అలా అనుకోవటమే పొరపాటు. చట్టాన్ని కాపాడాలన్నా, ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నా కోర్టుకి పోలీసులకి ప్రజలు సహాయపడాలి. ఇవాళ ఎవరినో హత్య చేయటం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది. ఏంటో మాటలు అట్ట డాప్సకుల మాటలు మాట్లాడకయ్యా. రాత్రులు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు తెలుసా? పొద్దున్న స్టేషన్కి వెళ్ళి చెబుతూ గానీ ముందు వచ్చి బోంచి. మిస్టర్ రాజా, ఐ షుడ్ బి ఎట్ ది స్పాట్. నాకు వెంటనే టికెట్ బుక్ చేయండి ఇమ్మీడియట్లీ. నోరు తెరవండి. నేను చాలా మితభాషిని, అనవసరంగా నోరు తెరవను. నోరు తెరవమంది స్వీట్ తినిపించడానికి. ఏమిటో విశేషం? ఈవేళ మీ పుట్టినరోజు అని మీకెలా తెలుసు? నేను మీకోసం వస్తే మీరు లేరు. ఇక్కడ డైరీ కనిపిస్తే తీశాను, కుతూహలం ఆపుకోలేక చదివేశాను. ఆ తర్వాత తెలిసింది అది మీ అమ్మగారి డైరీ అని. మీ గురించి నాకంతా తెలిసింది ప్రతాప్. పుట్టినరోజు నాడే తల్లి నుంచి దూరమైన మీరు ఈ పుట్టినరోజు నాడే మీ అమ్మగారిని కలిసి నిజం చెప్పండి. అమ్మ అని నోరార తల్లిని పిలవడంలో బిడ్డ పొందే ఆనందం, బిడ్డను అక్కును చేర్చుకోవడంలో తల్లి పొందే అనుభూతి, ఇవి మాటలకు అందనివి ప్రతాప్. రాధ, నా తల్లి పసుపు కుంకుమను తుడిచివేసిన రాక్షసుని అంతం చేయాలి. ఈ పరిస్థితుల్లో నేను తన కొడుకునని తెలిస్తే మా అమ్మ నా మార్గాన్ని కట్టు నిలుస్తుంది. పాకరాతకుండా పట్టి ఈడ్చుకొచ్చి నా తల్లి పాదాల మీద పడేసే వరకు ఈ నిజం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఏమి లేదమ్మా, నా బిడ్డకి జ్వరం మాడిపోతుంది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి, పైకి ఏమైనా ఇస్తారేమోనని. అలాగా అక్క, అక్క గోపి గారు కాఫీ పంపిస్తున్నారు. రెడీ తీసుకెళ్ళు. రే బషీరు, టిఫిను అక్కడ పంపించడానికి కుదరదు, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇవాళ నా పుట్టినరోజు. అయితే ఇవాళ బావగారికి స్పెషల్ అన్నమాట. ఇవాళ నీ చెల్లెమ్మ, అదే బుజ్జమ్మ పుట్టినరోజు. అన్నం అంది అన్నదన్న అంటూ కూర్చుంది. బుజ్జమ్మ పుట్టినరోజు కూడా ఇవాళేనా? ప్రతాప్ ఆలోచిస్తుంటే బుజ్జమ్మ తోడ పుట్టిన చెల్లెలు అనిపిస్తుంది.
అవును ప్రతాప్, డైరీలో సుమతి గారికి పుట్టిన ఆడపిల్లకి కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చుందని అదే గుర్తుని రాసింది. త్వరగారు ఇంకా దిగిరాడేంటమ్మా? రే బషీరా! ఏంటక్క? నేను చెప్పిన మాట గోపయ్యకు చెప్పావా లేదా? చెప్పానక్క. అది చలకని ఒట్టేటి పిలిస్తే కానీ రాడన్నమాట. పెద్ద గొప్ప ఏదో పెద్ద ఏరంట మేడం ఉన్నట్టు. అమ్మమ్మమ్మమ్మ గోపయ్య, ఓ గోపయ్య, ఏమైంది కాఫీకి? కాఫీ నేను పంపానయ్యా. బాగుందిరా ఏమిటి? కొన్ని డాక్టర్ బాగుంది గోపయ్య. గోపయ్య 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 నా పుట్టినరోజు నాడే గోపయ్యను మట్టి చేసుకున్నాను. నేనే మట్టిలో కలుపుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నానన్నా, నేనే చంపుకున్నాను. మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ వ్యక్తి మిస్టర్ ప్రసాద్. ఇంత చిన్నతనంలోనే తనకు నూరేళ్లు నిండటం నిజంగా మన దురదృష్టం. సార్, గోపికృష్ణ అనే హెల్త్ ఆఫీసర్ చనిపోయారు సార్. ఎనీ యాక్సిడెంట్? కాదు సార్, విష ప్రయోగం జరిగిందేమోనని అనుమానంగా ఉంది. నిన్న అతను తీసుకెళ్లిన అదే సైకిల్ తీసుకొచ్చి ఎవరో ఆ సైకిల్ షాప్ లో అతను అడ్రస్ కనుక్కున్నారు. అద్దె సైకిల్ ద్వారా ఆచూకీ తెలుసుకుని హత్య చేశారా? ఐ సి. అంటే ప్రసాద్ హత్యకు అతని హత్యకు ఏదో సంబంధం ఉండి ఉండాలి. నా కూతురు, నా కూతురు బ్రతికి ఉందా? అవును, నాకు ఈరోజే తెలుసు. ఎక్కడుంది? తొందరగా చెప్పు బాబు. నోరారా అమ్మా అని పిలిపించుకోవాలని ఈ తల్లి పేగు తహతహలాడిపోతుంది. ప్రస్తుతం మీ కూతురు కూడా తల్లి ఓదార్పు అవసరమైన పరిస్థితుల్లో ఉందమ్మా. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. పద పద. గుడ్ మార్నింగ్ సార్. అతను శానిటరీ ఇన్స్పెక్టరా? అవును సార్. ఆర్ యూ షూర్? షూర్ సార్. పేరు? గోపికృష్ణ సార్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 7 నెలలు సార్. ఆశ్చర్యంగా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏసే ఇక్కడ బుజ్జి ఎవరు? ఎందుకండి? శానిటరీ ఇన్స్పెక్టర్ గోపికృష్ణకు విషం కలిపిన కాఫీ ఇచ్చిన నేరానికి ఆమెను అరెస్ట్ చేయాలి. ఏమిటి వినండి, బుజ్జి కాఫీలో విషం కలిపిందా? ఒక్కసారి అటు చూడండి, పెళ్లి కాకపోయినా ప్రేమించిన వ్యక్తి చచ్చిపోయాడనే బాధతో బొట్టు తుడి చేసుకుని కుమిలిపోతుంది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెలు విషం కలపగలదా? మీరే ఆలోచన చెప్పండి. ఆ కాఫీ మీ చెల్లె ఇచ్చింది అనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి మిస్టర్. సాక్ష్యాధారాలు ఉన్నాయా? వెల్, ఇప్పుడు చెప్పు, ఆ హత్య చేసింది నువ్వే కదూ? నేనే చేశానా? ఆ హత్య నేనే చేశాను. ఎందుకు చేశాను, దేనికోసం చేశానని అడగొద్దయ్యా. నా గోపయ్య నేనే పొట్టను పెట్టుకున్నాను, నా చేతులారా నేనే చంపుకున్నాను.
ఆ మాటలు నమ్మకండి. మతి స్థిమితం లేక అమ్మ అలా మాట్లాడుతుంది. నాకు తెలుసు, నా చెల్లెలకి ఏ పాపం తెలియదని. అమ్మ బుజ్జి, నీ గోపయ్యకు నిజం న్యాయం రెండు రెండు కళ్ళమ్మా. అతని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమ్మా. అమ్మ, నువ్వు ఈ హత్య చేయలేదు కదా, చెప్పమ్మా. బుజ్జి, అబద్ధం చెప్పి ఒక అంత కూడా ఈ లోకంలో వెచ్చలేడిగా తిరిగే అవకాశం. చెప్పు, నిజం చెప్పమ్మా. బుజ్జి, అలా అనుకోవటమే పొరపాటు. చట్టాన్ని కాపాడాలన్నా, ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నా కోర్టుకి పోలీసులకి ప్రజలు సహాయపడాలి. ఇవాళ ఎవరినో హత్య చేయటం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది. ఏంట మాటలు చెప్తాను. సార్, నిన్న రాత్రి ఎవరో మనిషిని హత్య చేయడం గోపయ్య తన కళ్ళారా చూశాడు. అక్కడి నుంచి తను పర్యటకుని రావడం ఆ హత్య చేసిన వాళ్ళు చూశారట. పొద్దునే ఈ విషయం స్టేషన్లో చెప్పాలనుకున్నాడు, కానీ తెల్లారోలోగా తెల్లారిపోయాడు. ఆ కాపీ నేనే పంపుతాను, కానీ సత్య ప్రమాణకంగా అందులో విషయం కలుపుతుందని నాకు తెలియదయ్యా, నాకు తెలీదు. కరెక్ట్, నా అనుమానమే నిజమైందన్నమాట. ఈ నిజాన్ని నీ దగ్గర నుంచి రాబట్టాలనేనమ్మా నేను ఇంత క్రూరంగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రతాప్, ఐఎమ్ వెరీ సారీ. కానీ ఒక్క మాట, చట్టం పోలీసులో ఉన్నది నిరపరాధుల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి మాత్రం కాదు. ఆల్ రైట్, ఈ విషయంలో మీరు నాకు నిజం చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక నిజం చెప్తాను. అది మీకు శుభవార్త. ఏమిటి సార్? గోపి చనిపోలేదు. ఇప్పుడు స్పృహలో లేడమ్మా, ఒక గంటలో కోలుకుంటాడు. అమ్మా పుచ్చి, నీ ఆవేదననే అమ్మ ఆక్రందన్న ఆ దేవుడు విన్నాడమ్మా, అందుకే నీ దేవుడిని తిరిగి ఇచ్చేశాడు. అమ్మా రాధ, ఇక్కడెక్కడైనా చిట్కడ కుంకం దొరుకుతుందేమో చూడమ్మా, నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాను. అలాగేనమ్మా. డాక్టర్, మీరు చేసిన కృషి ఒక శవానికి ప్రాణం పోసింది, ఒక వంశాన్ని నిలబెట్టింది. దీనికి అంతటికీ కారకులు రాజశేఖరం గారు మిస్టర్. చివరి క్షణం దాకా మా వెన్న పెడుతూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఏదో ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రతాప్, అది నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. థ్యాంక్స్. రామా బొత్తు పెట్టు. బారడంత పొద్దెక్కింది, ఇంకా బారు జాపుకొని పడుకునున్నారు దొరగారు. అమ్మ దొంగ? అమ్మ దొంగని కాదు, నీ దొంగనే. మన ప్రేమకు బోణి, దీన్ని ఇవ్వనండి ప్లీజ్. ఇవ్వరా? ఇవ్వరు. అంతేనా? అంతే. ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి ఓడిల్చన్నా, ఓడగొట్టి గెలిపిల్చన్నా, గెలిచినట్టు గుర్తు పెట్టి పోన్నా.
గొప్పగా చెప్పుకోకు నీ నడుము సన్ననా, గొప్పగా చెప్పుకోకు నీ నడుము సన్ననా, ఒక్క గుప్పెడే నువ్వు ఉండే నా గుండె తెలుసునా. బుగ్గ మీద ముద్దు పెట్టనా, ముద్దు మీద ఒట్టు పెట్టనా, ఒట్టు పెట్టి ఓడించనా, ఓడ కొట్టి గెలిపించనా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. సొగసులోని రంగులన్నీ చూడనా, చూచి వయసులోని పొంగుతోటి రంగరించనా. సొగసులోని రంగులన్నీ చూడనా, చూచి వయసులోని పొంగుతోటి రంగరించనా. ఒట్టు పెట్టనా, ఒట్టు పెట్టి ఓడించనా, ఓడగొట్టి గెలిపించనా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. అంత రుచిగా ఉంటే రాత్రికి నీకు రామ్మలకాయ కూర వండి పెడతాను, కానీ కాసేపు అలా అలా ఊపుకుండా కుదురు కక్కుంటావయ్యా. అయ్యో అయ్యో అయ్యో, ఏమయ్యా సూది కూర్చుకుందా? అది అది ఏది అది అది ఏదయ్యా? ఇదిగో ఇది ఇది భలే సిగ్గుపడుతున్నావే బ్రహ్మచారి సినిమాలో నాగేశ్వరలాగా. ఎవరు నువ్వు? అదేం ప్రశ్న? నేను కోపిని ఏమిటా మాట? సత్యప్రతికి వాడి కదా, నా ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చి ఉండొచ్చు, అంతేగాని ప్రవర్తనలో మార్పు కాదు, మనిషి మొత్తంలో ఏదో మార్పు కనిపిస్తుంది. అసలు మనుషులు మారినట్టు అనిపిస్తుంది. చెప్పు బుజ్జే, నీకేమైనా పిచ్చ కిందా? నేనే గోపిని కాదు కాదు కాదు, నువ్వు నా గోపయ్యవు కాదు, సరిగ్గా అట్టాగే ఉన్న వేరే మనిషివి. నా గోపయ్య మాటల్లో ప్రేమ ఉంటుంది, నా గోపయ్య చూపులో పొద్దుతలు ఉంటుంది. నువ్వు నా గోపయ్య కావు అన్నా, ఇది నా గోపయ్య కాదు, నా గోపయ్య కాదు, నా గోపయ్య కాదు. గోపి అహింసావాణి ఎవరి మీదకి చెయ్యి తిరగడు. చెప్పు అతను ఎవరైతే మనకే? నా గోపయ్య కానప్పుడు పాపిస్తే దాన్ని నేను ఎవరికైతే దగ్గరవ్వాలనుకుంటున్నానో వాళ్ళందరూ నాకు దూరమైపోతున్నారు. మోసపోయాను,
అమ్మా, పిడుగు లాంటి వార్త అయినా ఈ స్థితిలో నీకు చెప్పక తప్పదు. అతను నీ గోపి కాని మాట నిజమేనమ్మా. నీ గోపిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోవాలనమ్మా నేను నాటకం మొదలుపెట్టాను. నీ గోపినే కాదు, ఇంకెంతో మందిని దారుణంగా హత్య చేసిన దౌర్భాగ్యుల్ని, ఎందరో ఆడబడుచుల కుంకుమలు తుడిచివేసిన ఆ రాక్షసుల్ని మట్టు పెట్టాలనమ్మా నా ప్రయత్నం. గోపి బ్రతికే ఉన్నాడన్న భ్రమలో ఇతను అంతం చేయడానికి వాళ్ళు ఇక్కడికి వస్తారని, ఆ అదను చూచుకుని ఆ ముఖాన్ని అరెస్టు చేయాలనమ్మా నా ఈ ప్లాన్ అంతా. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోపి రూపంలో ఉన్న వ్యక్తి తన ప్రాణాలనే పొగట్టుకుంటాడు. ఇదంతా తెలిసి కూడా ఈ కత్తుల బోనులోకి కావాలనే ఇరికించానమ్మా నా ఒక్కగానొక్క బిడ్డను. అవునమ్మా, ఇతను నా కొడుకు ప్రదీప్. దేశం కోసం తన ప్రాణాలనే లెక్క చేయని ఇలాంటి బిడ్డను కన్నందుకు నేను గర్వపడుతున్నానమ్మా. ఈ పరిస్థితుల్లో నీ చిటికడు కుంకుమ నా బిడ్డకు శ్రీరామరక్ష అవుతుందమ్మా. నా బిడ్డ ప్రాణాలు కాపాడమని ఒక తండ్రిగా నేను అర్థిస్తున్నా. ఆ దేశ ద్రోహులను పట్టుకోవడానికి సహకరించమని ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ప్రాధాన్యపడుతున్నా. నా మాట కాదనకమ్మా. బుజ్జి, గోపికి డైరీ రాయటం అలవాటు ఉందా? తెలీదు బాబు, ఎప్పుడు ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఈ బొమ్మ ఆ హత్య జరగడం చూసిన రాత్రే ఈ బొమ్మ గీశాడు. ఐసి, హత్య చూసిన రోజు రాత్రే ఈ బొమ్మ గీశాడు అంటే ఇది ఆ హంతకుడు బొమ్మ అయి ఉండాలి. తెలివైన పనిచేశారు కన్నింగ్ ఫెలో. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు? సింపుల్, నువ్వు హత్య చేయడం కలారా చూశాడా గోపి? దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనల్ని లక్ష్యమని 10 లక్షలేమని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ రోజు ఆల్బర్ట్ కాఫీలో కలిపిన విషయం అతి భయంకరమైంది. గోపి దాన్ని తాగి కూడా చావకుండా బండరాయిలా ఎలా బ్రతికున్నాడన్నదే నా అనుమానం. పాత్ర నా కోసం ప్రయత్నిస్తున్న ఆ గోపిని మనమే ఎత్తుకొచ్చి మాయం చేస్తే? ప్రతాప్, ఊళ్ళో మనం అంటించిన పోస్టర్ జవాబుగా వాళ్ళు ఈ పోస్టర్ అంటించారు. బబ్లా ఖాన్ తబ్లా ఖాన్ గట్, వాళ్ళుగా వాళ్ళు మన వల్ల పడబోతున్నారు. ఈసారి మాత్రం మన చేతుల్లోంచి తప్పించుకోలేదు. సవాళ్ళు చేస్తున్నా సమవుచ్చి ఎవరంటూ సభలో చూస్తున్నా. ఓ రబ్బ ఊరూరా సవాళ్ళు చేస్తున్నా సమవుచ్చి ఎవరంటూ సభలో చూస్తున్నా. అడ్డి పడాగా ఒకసారి రుచి చూడు ఉక్కు కరాటేరా. Thank you.
ఎదిరిస్తా నీ ముత్తాత ముక్కులు పిండిన వాణ్ణి నీ కాదడిసేది బురద గుంటలో చేపలు పడతావు తిమింగలాన్ని మింగావా తిమింగలాన్ని గిలగిల కొట్టి చిక్కాది మురు బదిలిస్తా పచ్చడి చేసి పచ్చి నెస్సులు పళ్ళున కాకిస్తా Thank you.
ప్రతాప్, ఆ పిరికినాయ నాతో మాట్లాడింది ఈ టెప్ రికార్డు ద్వారానే. మనం కూడా ఒకసారి వీళ్ళని పలకరిద్దాం. జేబులు కొట్టే వాళ్ళని, దొంకోళ్ళని పట్టే వాళ్ళని అనుచరులుగా పెట్టుకోకరా అబ్బాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు నీ జేబులో కొట్టేస్తారు, నీ తల కోడి తలనరే నరికి నీ ముండాన్ని తంకలో పెట్టుకుని తీసుకెళ్తారా తవడ సన్నాసి. ఇంకెప్పుడో మాతో పెట్టుకోకు, పెళ్లి కాకుండానే తల్లి అయిపోతావు, జాగ్రత్త. చింతించకరా చిట్టినాయన, బేడీలు మంగళసూత్రంగా కోర్టు తీర్పు మంత్రాలుగా నీ పెళ్లి జరిపించి జైల్లోనే నీకు గర్భాధారం ఏర్పాటు చేస్తాను. నెల తిరగకుండానే నీ నెల తప్పుతుంది, మంచి కడుపుచ్చి కవలపిల్ల పుడతాను. ఆ పోలీసు నన్ను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తే మామూలు మనిషి అనుకుంటారు డాడీ, బట్ దట్స్ ఎ గుడ్ సైన్. ముందు సులోచన ఎక్కడుందో కనుక్కుంటే ఆవిడ ద్వారా రంజిత్ ఉనికి ఆ ముఠా ఆచూకీ తెలుసుకోవచ్చు. సులోచన ఆడబడుచు అమెరికాలో ఉంది. అయితే అంటే చనిపోయిన ప్రసాదరావు చెల్లెలు. ఎస్. ఆ భార్యాభర్తల సహకారంతో మనం ఈ ముఠాను పట్టుకోవచ్చనే నాకు తోస్తుంది. డార్లింగ్, రాజా డార్లింగ్. గుడ్ మార్నింగ్ సులు డార్లింగ్. నిజంగా ఇది చాలా గుడ్ మార్నింగ్. అదృష్టం నన్ను అమెరికా నుంచి వెతుక్కుంటూ వచ్చింది. ఈ పేపర్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ చూడు. మా ఆడబడుచు అమెరికాలో ఉందని చెప్పానే, నెల రోజుల క్రితం ఆవిడ ఆవిడ భర్త యాక్సిడెంట్ లో చనిపోయారట. వాళ్ళ ఆస్తి పాస్తులు 40 లక్షలు విలువైనవి. అవి ప్రసాదరావు వారసులకు అందజేయడానికి యోగి భోగి అనే ప్లేడర్లు అమెరికా నుండి వచ్చి హోటల్ సీవేవ్లో దిగారట. వెల్కమ్ వెల్కమ్ టు యూ మిస్టర్ బాబురావు. నేనే మిస్టర్ యోగిని. నేనే మిస్టర్ భోగిని. నేనే త్యాగి. నువ్వే నా పిసినగొట్టు బాబురావు. చినగొట్టు సరిగ్గా మాట్లాడకపోతే శివులు ఈ కిట్టి గుడి చేస్తా. గుడి చేస్తాడు, కూసుకోండి కూసుకోండి. వెల్ మిస్టర్ బాబురావు, మేము మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించినామో మీకు తెలిసినా? తెలియదండి. తెలుసుకోండి. కొండి, మా బాబా యోగి మీ భార్యని లవ్ చేస్తున్నారు. అంటే? అంటే మీ భార్యని మేము ప్రేమిస్తున్నాము. వెల్ మిస్టర్ బాబురావు, పెళ్ళాన్ని విడిచిపెట్టి 16 ఏళ్ళైంది కదూ, అందుకే పాపం ప్రేమంటే ఏమిటో మర్చిపోయినట్టున్నారు. యు సీ, ఐ లవ్ యువర్ వైఫ్. అంటే మీ భార్య గారిని మేము గారు ప్రేమిస్తున్నారు గారు. ఏమిటండి కొండ బదులుకుంటున్నాడు, మొహం మీదే మాట్లాడతారు. నీ భార్యని ప్రేమిస్తాను, నీ భార్యని ప్రేమిస్తున్నాను. మిస్టర్ బాబురావు, నీ భార్య లాగేసుకుని నిన్ను ఒట్టి చేతులతో పంపించేయం. గట్టి చేతులతోనే పంపి. నీ భార్య నీకు బాధ్యం ఉంది కదూ. ఎంత? 60 వేలుతో నీ భార్యను మా యోగ్య కుదిరాయి. 60 వేలకి పెళ్ళాన్ని ఎవడైనా అమ్ముకుంటాడేంటండి? ఏమండి మీరు చెప్తారు, ఆ ప్రాల్ 6 రూపాయలకి ఈ రోజుల్లో పెళ్ళాన్ని అమ్ముకుంటున్నారు. అయినా మీరు 50 వేల కోసం కదా మీ పెళ్ళాన్ని వదిలిపెట్టారు. మరో 10 వేలు లాభం ఇస్తా వారిని మాకు వదిలేయండి. ఐ లవ్ కర్, షీ లవ్ మీ, యూ డోంట్ లవ్ కర్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమే అలా కుక్కర్ పేర్లో కూర్చున్నావు, నాకు తెలుసు. ఏ కుళాయి దగ్గర ఇది ఒక కన్ను కొట్టుంటావు, అందుకే ఇలా పెట్టలేకపోతున్నాడు. మాట్లాడవే. నన్నేం మాట్లాడమంటారండి? అంటారు కావాలా, నేను కావాలా? నీకు 50 వేలు కావాలా, నేను కావాలా? అందులో సందేహం ఏముంది? ఆ పిసి కొట్టుకు కావాల్సింది డబ్బే కదా. మిస్టర్ బాబురావు, ఏమిటి ఆలోచిస్తున్నావు? 2 నిమిషాల్లో చెప్పకపోతే నీ చెవులు ఏ కట్టి పొడుస్తా. చెప్పండి, పెళ్ళాన్ని వదిలేసి డబ్బు తీసుకెళ్తారా, డబ్బు వదిలేసి పెళ్ళాన్ని తీసుకెళ్తారా? బుద్ధి వచ్చిందండి, నాకు డబ్బు అక్కర్లేదు, పెళ్ళవే కావాలి. ఈ మాట ఒక 10 సంవత్సరాల ముందే చెప్పుంటే నాకు తమ్ముడు పుట్టేవాడు. పర్వాలేదు, అదిసేపు. ఈ ప్రేమ కలాపాలు ఇంటికి వెళ్ళి సాగించుకోండి మామగారు. ఏమిటండి మాట మార్చారు, మామ అంటున్నారు. మా బాబాయే మీ కావయ్యాలుడు మిస్టర్ బాబురావు. మిస్టర్ బాబురావు ఎక్కువ మారింది, నా పలు తిరిగిపోతుంది. ఈయన నాకు అల్లుడు ఏమిటండి? సైలెన్స్, చెప్పింది విని తలు. మధ్యన మాట్లాడావు తెలుసండి, ఈ కట్టి చెవిలో పొడుస్తారు. సచ్చా కదా, ఇక్కడ ఉండే పిచ్చెక్కి పిచ్చి వచ్చినట్టుగా ఉన్నాయి కదా. త్యాగి, అత్త మామల్ని సగౌరంగా ఇంటి దాకా సాగన, వారు ప్రేమ చేసుకుంటారు. వెల్కమ్ టు యూ, ఐఎమ్ మిస్టర్ యోగి, హీ ఈజ్ మై భోగి. మీరు ప్రసాదరావు గారి భార్య? తెలుసును మిస్టర్ భోగి. డబ్బుతి మీకు రావాల్సిన 40 లక్షలు. చాలా థ్యాంక్స్. ఓ థ్యాంక్స్. మీరు ప్రసాదరావు గారి భార్య మాకు నమ్మకమేమి? ఈ ప్రశ్న ఊహించి పెళ్లి నాటి ఫోటోలు తీసుకొచ్చామండి. ఐ సీ. పూర్ ప్రసాదరావు గారు, పాపం మెడకు ఉరితాడు తగిలించుకున్నప్పుడు ఫోటోలు. సీ ద పూర్ మ్యాన్. ఆ సులోచన గారు మీ వారు? అయ్యో ఎందుకండి ఏడుస్తారు? వారు ప్రే మా వారు, నా దేవుడు ఇక లేరండి. అయ్యో ఎందుకండి సెకండ్ రౌండ్ ఎడుపు? మా వారిని ఎవరో చంపేశారండి.
You mean murder? Yes, yes. Sulochana garu, mimmalni chustunte mee varini meere hatamarchinattu anipistundi. Ayyo, naa devunni nene champukuntana? Naa taalini nene penchukuntana? Enta annanga praatalo baadapadutunnarandi. All right, Sulochana garu. మీ వారిని ఎవరు చంపారో మీరు నిఖరంగా చెప్పగలరా? నాకు తెలియదు. అయినా ఈ వివరాలన్నీ మీకెందుకు? ఇవన్నీ తెలుసుకోకుండా ఈ 40 లక్షలు మీకు ఇవ్వలేం కనుక. అయ్యో ఎందుకండి, మూడో రౌండ్ కూడా ఏడుస్తున్నారు. ఆయనే పోయిన తర్వాత ఈ ఆస్తి నాకెందుకండి? అవునండి. ఆల్ రైట్ మిస్టర్ బోగి, బాపూచి అనాథాశ్రమం అని టెలిఫోన్ చేసి ఈ డబ్బు తీసుకెళ్ళి వారికి ఇవ్వండి. ఓకే. ఉండండి. ఏమండి ఏమండి? ఈ ఆస్తి నా చేతికి చిక్కకపోతే ఆయన ఆత్మ శాంతించదు. ఆయన్ని చంపింది ఎవరో తెలుసుకోకపోతే ఆయన చెల్లెలు ఆత్మ శాంతించదు. ఆ వివరాలు పోలీసులను అడిగి తెలుసుకోండి. ఆల్ రైట్, వివరాలన్నీ వివరంగా తెలుసుకుని రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి డబ్బిస్తాం. మీ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఏమిటో విషయంలో చెప్పండి. భోగి ఆశ్రమం టెలిఫోన్ చేసి డబ్బు తీసుకెళ్ళి. కూర్చోండి కూర్చోండి. ఏలండి ఏలండి. అడ్రస్ ఇస్తానండి. ఓకే, ఎవరి కోసం ఇస్తారు? 40 లక్షలు ఇస్తున్నట్టు జోక్ ఇస్తా. ఇదిగోండి. ఇస్ ఇట్ కరెక్ట్ అడ్రస్? గుడ్. సులోచన, సులోచన. ఎవరు? నేనే నీ భర్తను. నా చెల్లెలి ఆస్తంతా నీకు పంపించాను, చేరిందా? ఇంకా చేతి కందలేదు. అలా కళ్ళు మూసుకునే మాట్లాడతావేం సులోచన? ఒక్కసారి కళ్ళు తెరిచి నా వంక చూడు. ఎప్పుడో చచ్చిపోయిన మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూడగలను? అబ్బా, నీ పాతివ్రత్య మహిమ వల్ల, మచ్చలేని నీ ప్రవర్తన వల్ల నీవు నన్ను చూడగలవు సులోచన. మొత్తంలో రాబోతోంది, అందుకు వారసుడు ఒకడుండాలిగా. అందుకే ఒక బిట్టని వరంగా ఇచ్చిపోదామని వచ్చాను. నిన్న సాయంత్రం వరకు మీ అమ్మగారు బాగానే ఉన్నారు, ఏమైంది ఓవర్ నైట్? విచ్చి కుక్క కరిచిందా? లేదండి, రాత్రి మా అమ్మగారు దయ్యాన్ని చూసి దడుచుకున్నారు. ఏమయ్యా చెప్తా, మీ అమ్మగారిని చూసి దయ్యం దడుచుకోవాలి కానీ ఏమీ చెప్తా? ఇప్పట్లో ఈ దయ్యం ఇవిని విడిచిపెట్టి వెళ్ళేటట్లేదు. అంతా సులోచనం గారి దురదృష్టం. 40 లక్షలు సార్, 40 లక్షలు పోయాయని మా మేడంకి తెలిస్తే గుండాకి మరణిస్తారు. లేకపోతే మమ్మల్ని గుండాకి మరణించమంటావా? ఏమయ్యా నువ్వు చెప్తావు? రేపు మేము ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నాం. అయినా నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. దయ్యం పట్టి మీ అమ్మగారు ఒకవైపు చచ్చి ఉంటే ఈ డాక్టర్ని తీసుకొస్తాయంటే ఏం చేయమంటారు సార్? దయ్యాలపల్లిలో కంకు పట్టనే భూత వైద్యుడు ఉన్నాడు, దెబ్బకు దయ్యాన్ని పారిస్తాడు. వెంటనే మీ అమ్మగారిని తీసుకెళ్లి అక్కడ చూపించు, లేదా మీ అమ్మగారితో పాటు నువ్వు. నీతో పాటు 40 లక్షలు సత్తా. వెంటనే తీసుకెళ్తానండి. అన్నట్టు ఎక్కడన్నారు? దయ్యాలపల్లి కంకు. దోపిడి మీద, పాపుల మీద కక్ష కక్ష.
శిక్షపు నింది మాయమ్మ గాళికమ్మ శిక్ష తప్పించుకోలేవు తోలు బొమ్మ శిక్షపు నింది మాయమ్మ గాళికమ్మ శిక్ష తప్పించుకోలేవు తోలు బొమ్మ తీసుకెళ్ళా గుంజకట్టే
జయం అంటే ఇంకెవరు? నేనా? అదే అంత టేప్ చేశావా? ఏదో చేశాను. అవును, అది చెప్పినంతా ఇందులో ఎక్కువ ఉంటుందంటావా? ప్రతి యాక్సిడెంట్ రికార్డ్ అయింటుంది చూసుకో. పండిత్ ఎక్కడ? ప్రతాప్ ని అతని ముఠాని పట్టుకోవడాను. దెయ్యారపల్లి వెళ్ళారు బాస్. ఐ సీ. హలో, అమర్ హియర్ బాస్. ఓపీ రూపంలో ఉన్న ప్రతి సిఐడి ఆఫీసర్ రాజశేఖరం కొడుకు తెలిసింది. ఇజ్ ఇట్? అవును బాస్, మనల్ని పట్టుకోవడానికి ఆ రాజశేఖరం పన్నెండు మల్లారు విధంగా. అలాగా. నన్ను ఇంత మోసం చేస్తారా? మోడ వేషాలు వేసుకొచ్చి ఇలా మాయిస్తారా? మీ సంగతి రంజిత్తో చెప్తాను. రంజిత్ కాకపోతే వాడి బాబు గారితో చెప్పు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవాని అనుభవించవే సొమ్మమొద్దు. మీరు ఆరు రౌడీలు ఎంత తీసుకురండి.
ఏ దగ్గర కేసెట్లేదు. ఓ అలాగా అయితే అది వాళ్ళ దగ్గరే ఉండు. ఎక్కడున్నా సరే మా ముందుకు వచ్చి ఉండిపోండి. 5-5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఆ క్యాసెట్ మాకు అప్పగించండి, లేదా వీళ్ళతో నేను నిర్దాక్షిణ్యంగా దాన్ని మారేస్తాను.
రంజిత్ను తీసుకొచ్చాను. నా జీవితంలో అతి సంతోషకరమైన రోజు. ప్రతాప్, నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు నా ఆస్తి యావత్తూ నీకు రాసిస్తాను. చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. ప్రతాప్, ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తించావు? ఇన్నేళ్లుగా వైధవ్యాన్ని భరిస్తూ, అవమానాన్ని సహిస్తూ ఏ లక్ష్యాన్ని సాధించడం కోసం బ్రతికున్నాను, దానికెందుకు ఇలా అడ్డు తగిలావు? నా కసి తీరే క్షణాన ఎందుకు ఇలా చేశావు చెప్పు. అమ్మా వద్దు, నన్ను అలా పిలవకు. నువ్వు నా వాడివి కావు, పగవాడివి. పేరు తెంచుకుని పుట్టిన బిడ్డ పగవాడు పరాయివాడు ఎలా అవుతాడమ్మా? కన్న తల్లి లక్ష్యాన్ని నెరవేర్చడం బిడ్డ బాధ్యత కాదా అమ్మా? తల్లి చేతులు రక్తసిక్తం కావటం ఏ బిడ్డ భరించగలడు చెప్పమ్మా. అది మీ కన్న బిడ్డకు పెంచుకున్న తల్లి పెట్టిన పేరమ్మా. బాబు అమ్మా, బాబు అమ్మా, బాబు అమ్మా, బాబు బాబు. ఏంటి బాబు ఈ రక్తం, ఏంటిది అమ్మా? ఇది మీ రక్తమేనమ్మా. నేను నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనని నిరూపించుకోవటానికి ఇది పుట్టిన మాధారం, ఇది పుట్టిన మాధారం అమ్మా. నా తోడబుట్టినోడని చెప్పకుండా ఎందుకు మంచకాలం దాసావు? నాకు ఇంతకు ముందే కదమ్మా తెలిసింది, తల్లి చెల్లి బతికే ఉన్నారని. తన అనాథ కాలం తెలుసు కూడా ఎందుకు ఇంతకాలం దూరంగా ఉన్నాడు? ప్రమాదం ఏం లేదు, బుల్లెట్ ఈజీగానే తీసేయగలిగాం. మీరు వెళ్ళి చూడొచ్చు. నీ ప్రియుడు కోసం బొట్టు తుడి చేసుకోవడానికి నీకెంత హక్కుందో, నా ప్రియురాలను ఎదుట బొట్టు దిద్దటానికి నాకు అంతే హక్కుంది. మా కోసం సుమంగళిగా నటించిన నువ్వు జీవితాంతం సుమంగళిగా ఉండిపోవాలన్నదేనమ్మా మా అందరి ఆశ. ఎందుకమ్మా కన్నీరు? నీ జీవితంలో పన్నీరు కురవాలని, కలకాలం నీ పెదవులపై చిరునవ్వు చెందాలని మా అందరి కోరిక. ప్రదీప్ తీసుకున్నది మంచి నిర్ణయం, దాన్ని పాటించడం నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మానవుల లక్షణం. లక్షణంగా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కనటమే భార్యాభర్తల కర్తవ్యం. అంటే మీ తదుపరి కార్యక్రమం నవ్వుకండి, ఎక్కువగా నవ్వుకండి. నవ్వుతూ ఎక్కువ మందిని కనీకండి, ఒక్కరు లేక ఇద్దరు. అంతే, ఇక్కడ